మహాలక్ష్మి, బియ్యానికి రేషనింగు ఆ సంగతి నీకు తెలుసు, నీకు తెలిసిన నాకు తెలుసు. అందుకని నీ అక్షంతలు కూడా రేషనింగ్. ఈ నాలుగు అక్షంతలే పువ్వులు, పళ్ళు, కాయలు, వస్త్రాలు, ఆభరణాలు అనుకో తల్లి. నన్ను అనుగ్రహించు అమ్మా. ఈ ఊళ్ళో ఇల్లు వాకిలు ఉన్న వాళ్ళంతా నా దగ్గరకు అప్పు రావాలి. అప్పు తీర్చలేక అవన్నీ నా భారం కావాలి. అలా చేసేవంటే వచ్చే సంవత్సరం నీకు 116 పైసలతో దండకొచ్చి నీ మెల్లో అలంకరిస్తానమ్మా. టైం అయిపోయింది, త్వరగా రెడీ కావాలి. అబ్బా, నీ ముస్తాబయ్య లోపు నేను రెడీ అవుతాడు అన్నయ్య. నాకెందుకు? సరోజ కనిపిస్తుంది కనుక నువ్వు ఆ ఫోటోలు తీయాలి కనుక. మనజ, సరోజను అన్నయ్యను కలిపి ఒక ఫోటో తీవు. ఐడియా తప్పకుండా తీశాను పార్వతి. శంకరా వాసుదేవా, పూజ టైంకి పిల్లలు కూడా వచ్చేసారు. ఏరా, నీ పేర అనామతిలో 5 రూపాయలు రాసింది. ఫిలిం కొనుక్కున్నానన్న. ఫిలిము ముండ కెమెరా 500, దాని ప్రతి వారం తలంటుకు 5 రూపాయలు, మేతకు 5 రూపాయలు. ఎక్కడి నుంచి ఇచ్చామంటావు ఇదంతాను? ఇటువంటి వెర్రి వెర్రి వేష వేయద్దు. నువ్వు సంపాదించాలి కొనుక్కో కావాలంటే. అలాగేనండి. సరిపోండి శాసయ్య. అయ్యా, నాకు తెలియకుండా పిల్లలుగా చిల్లి గవివద్దు. ఇచ్చామంటే జాగ్రత్త, నీ పేరు కదా రాస్తాను. నారాయణ వచ్చాడు. చూసొస్తావా? 24, 24, 25, 25. రండి కూర్చోండి. మన నక్కపొక్క నారాయణ తెలుసుగా. 4 ఏళ్ల క్రితం పాపం కౌన్సిలర్ గా ఉండాలనుకున్నాడు. గొప్ప వంశం. అలాగా, ఏమిటి విశేషం? అదే చెప్తానుగా, 10 రోజుల్లో పిల్ల పెళ్లి ముహూర్తం అకస్మాత్తుగా వచ్చింది. అంతే, మంచి సంబంధం. ఒక్క 1000 రూపాయలు తమరు సర్దుబాటు చేస్తే తమ తల్లని చేత్తో పెళ్లి చేయించిన వారు అవుతారు. 1000 రూపాయలే? ఏదో పాతికి 50 అయితే చేపదులు వేయవచ్చు. 1000 రూపాయలైతే తప్పదు బాబు. ఈ తనకా మీద అయితే కొంచెం 5000 రూపాయలు ఖరీదు చేస్తే పెంకుటిల్లు ఉంది. మన మాట కాదనండే. సమ్మిస్తూ అయితే 3 సంవత్సరాలు ఒట్టి పెచ్చురాయించు. పని మరి జోరుగా ఉందిలే. ఓరి ఓరి ఓరి, కమిషనర్ కామయ్య గారా? నమస్కారం అండి, బాగున్నారా? ఏం బాబు, ఒక అయ్య దగ్గర తాగి నాది. నీకే ఇచ్చారా జం పడుతుంది పట్నం? ఏం పట్నం ఒక్కో, మచిలీపట్నం. ఇన్నాళ్ళు నయం. దొంగదో మంచిదో సాక్ష్యం చెప్తే వెంటనే చేతిలో డబ్బడేది. ఇప్పుడు కేసు అటోయితో చెల్లినాక వాయిదాలేస్తున్నారు. సరే కానీ దేవుళ్లాగా కనపడ్డావు. ఇంటి బాడికి చాలా కష్టంగా ఉంది. ఒక్క 10 రూపాయలు సర్దుబాటు చేద్దు. 10 రూపాయలా? అయ్యో రావా, 10 రూపాయలు నా దగ్గర ఉంటే రేపు జాక్పాట్ అడుగులేమన్నా. మొన్న ఒకసారి ఆడాను, 4 గుర్రాలు వచ్చినాయి. ఆ 5వ గుర్రం కాలు ఆ జాకీ కింద. సరే, పోనీ మీ సావుకారు దగ్గర నిప్పివయ్యా బాబు. సావుకారా? ఆయన సంగతి నీకు తెలియదు. తాకట్టు లేని తలా ఎంటర్ గొడవ ఇవ్వడు. లేముండమ్మయ్యా, నేనేం 100,000 అడిగానట అయ్యా. ఒక 10 రూపాయలు కూడా తాకట్టా. సరే, నా పేరు నీకు బాగా తెలుసు, కమిషనేగా. పద 10 రూపాయలైనా 10,000 అయినా డబ్బు డబ్బే. దాని విలువ తెలిసిన వాళ్ళ దగ్గరికే వస్తుంది ఆ లక్ష్మి. దాన్ని గౌరవంగా కాపాడే వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆ లక్ష్మి. ఆ వడ్డీ వ్యాపారం చేసే వాడికి మహా దొడ్డ గెల్లాలి. తక్కువ వడ్డీకి ఇచ్చినా, అసలు పాకెట్ లేకుండా ఇచ్చినా ఆమెకు చాలా పాపం. అందుకే అల్లరి చిల్లర వాళ్ళ దగ్గరికి రాదు, వచ్చినా నిలవదు. అంటే నేను అల్లరి చిల్లర వాడినా? ఆ మాట నేను అన్నానా? రూపాయి విలువ తెలుసుకో నాయనా అన్నా. తెలియకేం బాగా తెలుసు. తెలిస్తే పాకెట్ లేకుండా అప్పడుతావా? ఇదిగో ఆయన ఇప్పిస్తానంటే వచ్చా, లేదన్నా పోతుండా. నాకే భద్రయ్య గారు, వీడి ముఖాన ఒక 10 రూపాయలు ఇచ్చి పంపించకూడదు. అందులో పోయిందే ఉంది? అందులో దొంగ సాక్ష్యాలు చెప్పడంలో పెట్టింది పేరు. ఎప్పటికైనా వీడిని ఉపయోగించుకోలేకపోతావా? ఎప్పటికైనా వీడిని ఉపయోగించుకోవడం కోసం ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చి దండ పెట్టవచ్చింది. అలా చేస్తావేటి? వీడి దగ్గర దొంగ సాక్ష్యం చెప్పిద్దాం. ఏమని? శాంతమ్మన బాకీ అడగను పోతే తరిగి కొట్టిందని. అంటే శాంతమ్మ బాకీ కోసం కొట్టి పోసిందే? నేను వసూలు చేస్తానుగా. మరి దొంగ సాక్ష్యం ఎందుకయ్యా? ఎటు పోయి ఎటు వస్తుందో, ఎందుకైనా మంచిది. ఎందుకైనా మంచిది కామయ్యా? నా ముఖం చూసి మాట్లాడు. ఈ బాకీని వసూలు చేయగలవాలేవా? చేస్తానయ్యా, తప్పకుండా చేస్తాను. తప్పకుండా చెయ్యాలి. బాకీల కోసం కోర్టుకెళ్తే చివరికి గల్ల పెట్టే గల్లంత అవుతుంది. ఎలాగైనా శాంతం మీద గుర్తు చేస్తారా? ఈ బాకీ వసూలు చేయి. తప్పకుండా తీసుకొస్తాను. ఈవాడ వెళ్ళి గలమా చేస్తాను. ఈ విద్య నాకు నేర్పాలా? ఇది ఆ సాంబయ్య అడిగిన 10 రూపాయలు. శేషయ్య, తామ పేరు 10 రూపాయలు ఖర్చు రాసి కామెక్కు. సాధించి పెట్టే ఉన్న మాట. అది అదే 8 ఉంటే అదేదేవయ్యా? ఓహో, కనీసం 2 రూపాయలా?
పదికి రెండైతే నూటికి ఇరవై. కావయొడ్డి కన్నా కాబూలు ఉడొడ్డే మేలు ఉంది కదా. భయమైంది, నేను వెళ్ళొస్తానమ్మా. ఉందాం. వెళ్ళిరా తల్లి. శాంతమ్మా, అదేమో సందేహిస్తున్నావు, ఒంటరిగాడినా? ఏం పర్వాలేదు, మన కళ్ళు పడ్డాయంటే ఎవరైనా సరే చల్లగా ఉండాల్సిందే. పాముకు విషం కోరల్లో, మనిషికి విషం కళ్ళల్లో, శనిగారికి విషం కళ్ళల్లోనే అనేది మా ముసలమ్మ. అంటే ఇప్పుడు నా కాళ్ళలో శని ఉందంటావు? మీ మాట నేను ఎందుకు అంటానండి, స్వామి చెప్పాను. ఒరే, మనం పాదం పెట్టామంటే లక్ష్మి తాండవం తాండవం ఆడాలరా? అంతేనండి, అంతే. ఏమిటా వాగుడు, పెద్దవాళ్ళు అలా అనొచ్చా? ఇవి కూడా తీసుకెళ్లి ఎండలో పెట్టే. అప్పుడవా చూసి నాలుగున్నర సంవత్సరం అయిందమ్మా. వెంకన్న, బాగా ఎండిరి చూసి కాసిన అప్పడాలు కావాలి గారికి తెచ్చిపెట్టు. రండి అన్నయ్య, కూర్చుంటారు. భోజన పిల్లలు అంతా కులాస. అదే కులాస. శంకరా, వాసుదేవా, ఎండలు అప్పుడే మండిపోతున్నాయమ్మా. కొంచెం చల్లబడ్డ తర్వాత రాకపోయారా? కడుపు కూటి కోసం ఒక అయ్య దగ్గర ఉద్యోగం చేస్తూ ఎండా వాళ్ళని కూర్చోగలవమ్మా. తీసుకోండి అన్నయ్య. ప్రస్తుతానికి విధాలు చాలు. ఇంకా ఎక్కువైందనుకోండి, ఈ పిల్ల కొంకలు రోజు ఇవే కావాలని కోరుతూ ఉంటారు. ఎందుకు, రేపు బాగా ఎండిన తర్వాత నేనే వచ్చి పట్టుకెళ్తానుగా. మీకెందుకు లేండి శ్రమ, వెంకయ్య కిచ్చి నేనే పంపిస్తాను. శంకరా, వాసుదేవా, ఇంకేమైనా ఉందా? మీరు అప్పడాలు పంపడం నలుగురు విధవాలు చూశారనుకోండి, ఏమనుకుంటారు? ఈ కావాయి అప్పడాల కోసం ఆశపడి అప్పులు ఇప్పిస్తున్నాడు అనుకుంటారు. అదీగాక ఈ వార్త భద్రయ్య చెవిని పడింది అనుకోండి, ఆహా, కామయ్య గారు అప్పడాలు తింటూ వాళ్ళ పక్షం మాట్లాడుతున్నాడు అని అనుకుంటాడు. చూడండి, ఈ అప్పడాల వల్ల నా నెత్తిన ఎన్ని అభాండాలు పడతాయో. ఏదో మీరు ఇస్తున్నారు, నేను తీసుకుని తప్పదు అనుకోండి, అది వేరే సంగతి. అమ్మా, అసలు విషయం, అప్పు పూర్తిగా తీరిన తర్వాతే కదా వ్యవహారం పైసలు. అంతవరకు వ్యవహారం ముదరకుండా, కోర్టు కెక్కకుండా, అటు అప్పిచ్చిన వాడికి అటు అప్పు తీసుకున్న వాడికి ఇద్దరికి నష్ట కష్టాలు జరగకుండా చూడవలసిన బాధ్యత నాది. ఏదో కమిషన్ ఆనాడే ఉంటుంది కదా అని చెప్పి శంకరా వాసుదేవా ఊరికే కూర్చున్నాను అనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ భద్రయ్య గారు అందరినీ కోర్టుకు పిలుస్తాడు. అందుకు సందేహమా అన్నయ్య? సత్యే లోకానున్నారు, మా ఆయన కూడా భద్రయ్య గారంటే భయపడేవారు. అదే వసూళ్ల విషయంలో ఆ భద్రయ్యది పల్లూక పట్టు. మీకు చిన్న రహస్యం చెప్పనా, వడ్డీ కోసం గడ్డి తింటారమ్మా ఈ వడ్డీ వ్యాపారస్తులు. మీ ఆయనతో ఆనాడే చెప్పిన ఆ భద్రయ్యతో మనకు లావాదేవీలు వద్దయ్యా అని. అదేమిటన్నయ్య, చెప్పిప్పించిందే మీరుగా. సరేలే, మీ ఆయన కాళ్ళ వాళ్ళ పడితే నన్నేం చేయమంటావు చెప్పు. ఏదో ఒక విధంగా తీర్చేస్తారనుకున్నానే గానీ ఇలా తిరిగి రాయడాల వరకు వస్తుందని నేను అనుకోలేదు. సదరు భద్రయ్య మీ మీద కేసు పెట్టమని నా ప్రాణాలు తోడేస్తున్నాడు అనుకో. మా మీద కేసు పెట్టమన్నా? ఈ అప్రదిష్ట రాకుండా చూడండి అన్నయ్య, మీ పేరు చెప్పుకుని దీపం పెట్టుకుంటాం. ఎంతకాలం నేను ఇలా ఆపనమ్మా? పోనీ ఏదైనా చెల్లు వేస్తారంటే అది లేదాయే, ఉన్న కొంప కాస్తా తనకాలో ఉండిపోయే. అసలు మీరు ఈ అప్పు ఎలా తీరుస్తారు చెప్పండి. అన్నయ్య, ఒక్క మూడు నెలలు వ్యవధిప్పించండి. ఎందుకు, వడ్డీ దండుగా? అది కాదన్నయ్య, ఈ లోపుగా అమ్మాయి చదువు పూర్తి అవుతుంది. చదువు పూర్తయిన తర్వాత మంచి సంబంధం చూసి దాన్ని ఒక అయ్యి చేతిలో పెడితే కన్నందుకు నా బాధ్యత తీరిపోతుంది. ఆ తరువాత ఇల్లు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, ఏదో ఇంత చాకరీ చేసుకుంటూ ఎక్కడైనా బ్రతుకుతాను. ఓహో, అదే మీ ఉద్దేశం? నిజంగా బాగుందమ్మా. అవును, మంచి సంబంధం రావాలంటే కొంత డాంబికం అది అవసరమే. శంకరా వాసుదేవా, అంతవరకు ఆ భద్రయ్య నాపడం ఎలాగా అని. ఆ బాధ్యత అంతా మీదేనన్నయ్య. సరోజ పెళ్లి జరిగే వరకు ఈ వ్యవహారం ఆపి పుణ్యం కట్టుకోండి. సరోజని ఒక ఇంటి దాన్ని చేస్తున్నది మీరు కాని నేను కాదనుకుంటాను. మీరు చెప్తే భద్రయ్య గారు తప్పకుండా ఒప్పుకుంటాడు. మీకు తెలీదు, ఒట్టి కర్కోటకుడు. నేనేదో మీ దగ్గర లంచం మింగారనుకుంటాడు. అసలేమీ లేకపోయినా కూడా. ఏమీ లేదని ఎందుకు అనుకోవాలి? ఈ వ్యవహారం పైసలై ఒక్క 1,000 రూపాయలు నా చేతికొచ్చినా సరే మీకు పందిచ్చుకుంటాను. ఈ తడవకి గండం తప్పించండి అన్నయ్య. ఇస్తావమ్మా, ఇవ్వమని కాదు. 3 నెలలంటే స్కూల్ తెరిచే రోజులు, పిల్లలకి జీతాలు, కొత్త పుస్తకాలు, కొత్త బట్టలు. శంకరా వాసుదేవా, 200 అవుతాయే. ఆ ఖర్చు నాది, సరేనా? సరే. ఇగో శాంతమ్మ గారు, మీ కష్టాలు చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది. శంకరా వాసుదేవా, వస్తానమ్మా. అన్నట్టు వెంకన్నకు మనది తెలుసుగా. అప్పడానికేనా పంపుతావని కాదు, పంపు తీసుకోడు. భద్ర ఇంట్లో ఇస్తే Thank you.
పోలీస్ రిపోర్ట్ ఇద్దామా? పోలీస్ ఎందుకు నాన్న? నీవు వచ్చాక ఇక్కడ నిమ్మదిరా. ఇదే అడ్రస్ ఇల్లు కనుక ఈ ఇంటి మూతే కావాలి.
వీడే నా ఫ్రెండ్ డాక్టర్ ఆనంద్. మా చెల్లా ఇవ్వనొచ్చరా? నమస్కారం. ఇంత ముందే పెట్టాను రా 1000 దండాలు. అయితే ఒక చేయి చూపించిందన్నమాట. చూపించరామా? దీనికి ఎవడొస్తాడో గాని దీంతో వేగలేక టార్న చస్తాడ్రా. ఏం చావడరా, ఈ అల్లర్లు చూసి సరదా పడతారు. అబ్బా, మీరొక్కరు కనిపించారండి ధైర్యవంతులు. సరే, ఇంట్లో కదంటారా. సరే, నా సామాన్ రా. పార్వతి, ఇవన్నీ నా గదిలో పెట్టి. అమ్మాయి, మాకు మంచి టీ కలిపండి. కేకులు బిస్కెట్లు. నా పుట్టినరోజు పండక్కి ఒకళ్ళని టీకి పిలిచానమ్మా. ఎవరినమ్మా? కాసేపట్లో వస్తారు, నువ్వు చూస్తావు. కాస్త ఓపిక పెట్టమ్మా. మా అమ్మ కదూ. ఆహా, గడుస్తానా? ఇంతకు కాఫీయా టీయా? టీయే కలిపమ్మా. అమ్మా, టైం అయిపోతుంది, త్వరగా కానీ అమ్మా. వెంకయ్యా, వెంకయ్యా. అమ్మా, ఇవి ప్లేట్లలో పెట్టి టేబుల్ మీద పెట్టు. అలాగే. నా కోసం ఎవరైనా వస్తే కొంచెం ప్యాకింగ్. అలాగే చేస్తాను తల్లి. అమ్మ, ఇంకా ప్లేట్లు ఇస్తుంది, తీసుకురా. ఆయన అక్కడ, నేను ఇక్కడ, వనజ్ ఇక్కడ. అయ్యో, వనజ్ గోల పెడుతుంది. వనజ్ ఇక్కడ, నేను ఇక్కడ. ప్రస్తుతం మీరు ఇక్కడ. ఐఎమ్ సారీ సరోజ్, నువ్వు ఏమి అనుకోనే ధైర్యంతో మరో అతని కూడా తీసుకొచ్చాను. మీట్ మై ఫ్రెండ్ డాక్టర్ ఆనంద్. శ్రీ సరోజ. నమస్తే. నమస్తే. ఈ ఊరు కొత్తగా డాక్టర్గా వచ్చాడు. మేము చదువుకునేది ఒకే కాలేజీలో కాకపోయినా ఎక్కువగా టెన్నిస్ పోటీల్లో కలుస్తుండేవాళ్ళం. కలుసుకున్నప్పుడల్లా గెలుపు మాత్రం అలా చూస్తూ ఉండిపోయారే. కొంపతీసి ఒక్కరినొకరు ఇంతకు ముందే ఎరుగుదురా ఏమిటి? ఒరై, ఐఎమ్ సారీ. ఏం లేదురా, అనగనగా పల్లెటూరులో మా పక్కింట్లో ఉండేది ఒక కొంటె సరోజ. ఓ మై గాడ్, నువ్వా? ఓ గాడ్, ఇంతేనా? పరిచయం చేయడానికి బ్రహ్మాండమైన ఉపన్యాసం కంటతా పట్టాను. చెప్పడానికి అవకాశం ఇస్తేగా. ఒరే, ఉపన్యాసం నువ్వే రాసావా, లేకపోతే ఎవరి చేత నా రాయించావా? రాయించి చదవడానికి నేనే రాజకీయ నాయకుడినట్రా. విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్. థ్యాంక్ యూ. అమ్మా, అమ్మా, ఎవరు వచ్చారో చూడు. ఎవరమ్మా? మా నానంద్. ఆనంద, ఎన్నాళ్ళ కనిపించావు బాబు, అంతా కులాసాగా ఉన్నారా? కులాసా అండి, అనుకోకుండా ఇన్నేళ్ళు కలుసుకున్నాం. నన్ను ఈ ఊరు వేస్తే అంతా పరాయి వాళ్ళే అనుకున్నాను, చీరా చూస్తే అంతా మనవాళ్లే. పుట్టినరోజు నాడు పుష్కరం నాటి స్నేహితుడు కనిపించాడు. వెంట పెట్టుకొచ్చినందుకు నాకేమిటి ప్రజెంటేషన్? ఇదిగో స్వీట్. స్వీటు చేతికి అంది ఇవ్వకూడదు. బట్టి రావడం బాగానే కలిసి వచ్చింది. తర్వాత చదువు కూడా పూర్తవుతుంది. ఏం చదువులో లేనాయన, ఈ చదువులు అయ్యేసరికి ఇల్లు గొల్లైపోయి సచ్చే లోకానున్నారు. కూతురు ప్లేడరీ చేయాలని, అది వాదిస్తుంటే కోర్తంతా హడలిపోవటం చూడాలని ఎంతో ముచ్చటపడేవారు. బిఏ అయ్యేసరికే తల ప్రాణం తోకొచ్చి, ఇక అది ప్లేడరీ చేసేదేమిటి, ఆయన కోరిక తీర్చేదేమిటి? ప్లేడర్లు ఏముందండి ఈ రోజుల్లో? పెద్ద పెద్ద బోర్లు తప్ప ప్రాక్టీస్ ఏది పాపం? చక్కగా ఉద్యోగం చేయాలి సరోజ. అందులోనూ ఈ రోజుల్లో ఏ ఆఫీసులో చూసినా ఫస్ట్ ఛాన్స్ ఆడవాళ్ళదే. ఏమైనా మగదిక్కు లేని సంసారం. నా వల్ల ఏమవుతుంది బాబు? చదువు చదువు అని కళ్ళు గంటూనే ఆయన చక్కాపోయారు, నే చిక్కునబడ్డాను. అప్పట్లోనే నీకు ఇచ్చి పెళ్లి చేసుంటే ఎంత బాగుండేది. బాగు మీకు, బాధలు మాకు. అదేమిటి నాయన, ఇద్దరు ఒక క్షణమైనా విడవకుండా ఆడుకునేవాళ్ళం. ఆ వయసులో అది స్నేహం. దాంపత్య జీవితాన్ని ఆనందమయం చేసేది దంపతుల పరస్పర గౌరవం. చిన్ననాటి స్నేహంలో కలిగేది గౌరవం కాదు, చనువు మాత్రమే. ఒక విధంగా మీ పెద్దల ఆలోచనలు ఆగిపోవడమే మంచిదైంది. అంతే, నాకంటే మంచి అల్లుడే దొరికాడు మీకు. అల్లుడా? నాకా? ఏమిటి బాబు నువ్వనేది? మీకు తెలీదా, అక్కడ కూర్చున్నాడే మూర్తి, అతనే చెప్పాడు నాకు తాను సరోజ ప్రేమించుకుంటున్నట్లు. సరోజను ప్రేమించి అతనే ఏదైనా ఊహించుకుంటున్నాడేమో. అంతేగాని సరోజ నాతో ఎన్నడూ అనలేదే ఈ విషయం. నాతో చెప్పకుండా దాచే గుణం కాద్దానికి. నీ స్నేహితుడు అతను? ఇవ్వురే, భైరవపురం భద్రయ్య గారు అని ఒక లక్షాధికారి ఉన్నారు. వారి కుమారుడు మూర్తి, బాగా చదువుకున్నవాడు, తెలివైనవాడు. అరే, అదేమిటి అలా తెల్లబోయి చూస్తున్నారు? ఏం లేదు నాయన,
అంత అదృష్టం అని ఆశ్చర్యపోతున్నాను అంతే. బాబు తమని లోపలికి రమ్మంటున్నారు. తీసమ్మన్నారమ్మా. అదేంటమ్మా అలాగున్నారే? ఏం లేదు ఏం లేదు వెంకయ్య, రా టీసి చదువుగాను. శాంతమ్మా. అరే చిరుబాబు గారు, డాక్టర్ గారు కూడాను? ఏం లేదు, అటు పోతూ పోతూ మా శాంతమ్మ గారు ఎలా ఉన్నారో చూసిపోదాం ఇటు వచ్చాను. అరే మూర్తి, ఈ అవతారం ఎక్కడికి వచ్చింది? నిన్న మీ ఇంట్లో కమిషన్ కామయ్యంటే కలియుగ నారదుడే. అప్పులు ఇప్పించటం, బోడితలకు మోకాళ్లకు ముడివేయటం, వీలైతే ఇటు అటు కూడా కమిషన్ గుంజటం మా నాన్న లాంటి వాళ్లకు కుడిభుజం. అయినా వీడికి ఇక్కడేం పని అని. ఏమో అప్పుడప్పుడు వచ్చి అమ్మతో మాట్లాడిపోతుంటాడు. ఈ దొంగ చూపులు చూసే వాళ్ళని దూరంగా ఉంచితే ఆరోగ్యానికి మంచిది కదా, కరెక్టా? కరెక్ట్. ఈ కామయ్య సంగతి నీకు తెలుసా? పనిలేని చోట కాలు పెట్టడు, చేయదడవకుండా మాట చెప్పడు. కాలు పెట్టాడంటే కలరా పుట్టిందన్నమాట. అమ్మా సరోజ, నీ కడుపు తొందరగా 100 ఏళ్ళు పడుతుందమ్మా. గాడులు కరకరామంటున్నాయి. శంకరా, వాసుదేవా. గారు శంకరుణ్ణి వాసుదేవుని కలిపి కొట్టేస్తున్నారే, ఇంతకు మన మతం ఏమిటండి? చూడండి డాక్టర్ గారు, ఈ రోజుల్లో ఒకరిని పోయితే ఒకరు కోపం, అని చేత ఇద్దరిని కలిపి కొడితే సరే ఏమంటారు? ఏమంటాను, ఉన్నవాడు లేనివాడు ఇద్దరు మనకు అవసరాయిగా. ఏమంటారు? అరే మూర్తి, ఇప్పుడు పెద్ద లిటికెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాడే. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తాను. ఈయనెక్కడికి? ఇంకెక్కడికి, డిటెక్టివ్ పని. ఈ లిటికెంట్ ఎందుకు వచ్చాడో కూపి తీయడానికి బయలుదేరుంటాడు. అబ్బో చాలా బద్దలు కుట్టుకునే సమస్య. అదే ఇవాళ సరోజ పుట్టినరోజు కదూ, డాక్టర్ ఏమో ఆమెకు బాల్య స్నేహితుడు. ఓహో, మీరు ఇప్పట్లో స్నేహితులు అన్నమాట. డబ్బు తప్ప మీకెవరూ స్నేహితులు లేరే, మీరెందుకు వచ్చారా అని. శంకరా, వాసుదేవా, చెప్పమంటారా? వీళ్ళు మొదట్లో మనకి 20,000 బాకీ, అది తిరగా మరగా రాసి 30,000 అయి కూర్చుంది. ఏమిటి 20,000కు 10,000 రూపాయలు వడ్డీ? అవును, కత్తిరించకపోతే వేధవ వెంట్రుకలు కూడా పెరుగుతాయి, చెల్లించకపోతే వడ్డీ పెరగదు. ఏమైనా కానీ ఇది చాలా అన్యాయం కామయ్య. శంకరా, వాసుదేవా, ఈ సంగతి మీ నాన్నతో చెప్పకూడదు. మూర్తి నా ప్రాణమిత్రుడు, నీకు అన్ని విధాలా తగినవాడు. సరోజ, మీ సంబంధం నాకు చాలా సంతోషకరం. మూర్తి వచ్చినట్టున్నాడు, రాబడు. ఎరా పాపం కామయ్య గారిని పంపించుతా? ఊరికేనే వచ్చాట, ఇక వెళదామా ఆనంద్? ఓకే వస్తాను సరోజ. థ్యాంక్స్. రాలేదు, త్వరగా పంపండి. అలాగే. వెళ్ళొస్తానండి. మంచిది నాయన, అప్పుడప్పుడు వస్తూ ఉండు. వస్తామండి. మంచిదండి. అమ్మా అమ్మా, చూసావుగా ఆయన్ని, ఆనంద్ అంతా చెప్పాటగా. నేనే చెప్దాం అనుకున్నాను. అదేమిటమ్మా అలా చూస్తానే? ఏమిటమ్మా? ముందుగా నాకు ఎందుకు చెప్పలేదమ్మా? నిర్ణయానికి వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నాను, అంతకంటే వేరే అభిప్రాయం ఏమీ లేదు. ఇంత దూరం రాకుండా నేను నాతో చెప్పుకుంటే ఎంత బాగుండేదమ్మా. అదేమిటమ్మా, ఇప్పుడు మాత్రం ఏమైంది? నీకు ఇష్టం లేదా? నీ సుఖం కంటే నేను కోరేది ఏమీ లేదు. కొడుకైనా కూతురైనా నువ్వేనా, నేను బ్రతికున్నదే నీకోసం తల్లి. నీ చదువు ఎప్పుడు పూర్తవుతుందా, ఎప్పుడు కయ్య చేతిలో పెడతానా అని అహర్నిశలు ఆరాట పడుతున్నానమ్మా. ఏమిటమ్మా ఇదంతా? నీకు మూర్తి నచ్చలేదా? నచ్చదు, అతనికే అమ్మా. కానీ అంత అదృష్టం మనకుండాలిగా. పెళ్లి చేసుకుంటా అని మాటిచ్చారమ్మా, ఆయన మాట తప్పేవారు కాదు. ఈ విషయం వాళ్ళ నాన్నగారికి తెలుసా? ఆయన చెప్పి ఒప్పిస్తానన్నారమ్మా. ఈ విషయం తెలియగానే భద్రయ్య గారు భగ్గున మండిపడతారు. మనం ఏదో మాయ చేశామని, తన కొడుకు మత్తు మందు పెట్టామని, తన డబ్బు ఎగేయటానికే ఈ తంతు పన్నామని అంటారు. డబ్బా? భద్రయ్య గారి డబ్బా? మనం ఎగవేయటమా? ఏమిటమ్మా నువ్వు అనేది? చెప్పాలి, చెప్పి తీరాలి అమ్మా. మనం ఆయనకి రుణపడ్డాం, మీ నాన్నగారి ఇంటి మీద అప్పు చేశారమ్మా. ఇంటి మీద అప్పు చేశారా? ఎంతమ్మా? ఇచ్చింది 20,000, రాయించుకుంది 25,000.
ఐదు సంవత్సరాలైంది. మొత్తం 30,000 దాకా తేలిందమ్మా. ఇంత రుణమా? ఎందుకు చేయాల్సి వచ్చిందమ్మా? నీ చదువు కోసం. నిన్న ఎలాగైనా పెద్ద చదువు చదివించాలని, ప్లేడరీ చేయించాలని మీ నాన్నగారి కోరిక. అందుకోసం రుణమా? నేను చదివి సంపాదిస్తే మాత్రం ఎప్పటికి తీరుతుందమ్మా ఈ వడ్డీల రుణం? ఇంతకాలం ఎందుకు దాచావమ్మా? నాకెందుకు చెప్పలేదు? చెప్పి నిన్ను బాధ పెట్టడమేగా, నీ చదువు చెడగొట్టడమేగా. ఏదో విధంగా నీ చదువు పూర్తి కావాలని, నిన్ను ఒక అయ్య చేతిలో పెట్టాలని, అందాక ఈ బాధలన్నీ నేనే భరించాలని అనుకున్నానమ్మా. నీ పెళ్లి చేసి నిన్న అత్తవారింటికి పంపితే ఆ తరువాత ఇల్లు అప్పుల కింద అయిపోయినా పర్వాలేదనుకున్నాను తల్లి. అంతేకాని ఇతనో ఇలా ముంచుకొస్తుందనుకోలేదు. భద్రయ్య కొడుకుని నువ్వు ప్రేమిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. ఆ మూర్తికి తెలీదా ఈ విషయం? వయసు వచ్చిన కొడుకు కదా, చెప్పకుండా ఉంటాడా తండ్రి? ఇన్నాళ్ళు ఎన్నో సంగతులు మాట్లాడుకున్నాం, కానీ ఎన్నడూ రాలేదు ఈ విషయం. ఆయనకి తెలియదనుకుంటాను తండ్రి గారిది వడ్డీ వ్యాపారం అని, అది తనకేమాత్రం ఇష్టం లేదని, మరో వ్యాపారం ఏదైనా చేయాలని చెప్పాడు. నేను ఈ విషయం తెలిసి కూడా దాచాననుకుంటారేమో. నేను మోసం చేశానని అనుమానిస్తాను. నా ముఖం చూడటానికి కూడా ఆయనకు మనస్కరించలేవు. నేను ఈ బాధ భరించలేనమ్మా. మా ప్రేమ ఎడారి పాలు కావాల్సిందేనా? నేను దూరం కావాల్సిందేనా? నా ఆశలన్నీ అడియాసలు కావాల్సిందేనా? ఇక నా జీవితం ఇంతేనా అమ్మా? వాళ్ళ ఇంట్లో అందరూ దిగాల పడి కూర్చుని ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? అవునన్నయ్య, అది చూసి నేను లోపలికి వెళ్లకుండా గుమ్మంలో నుంచి తిరిగి వచ్చాను. వెళ్ళి ఏమిటి పనికిరా బాబు? ఏ ముఖం పెట్టుకు వెళ్ళి? నాన్న చేసే పాపాలన్నిటికీ శిక్షలు మనం అనుభవించి అదంతా చాలా ఉంది, తర్వాత చెప్తానమ్మ. నా పేరు ఓ మీరా కాదు, భక్త మీరా కాదు, వనజ. కూర్చోండి. కూర్చోండి. తర్వాత నోరు తెరవండి, నాలుగు తాపండి, పక్కకు తిరగండి, ఊపిరి పెంచిందంటారా? నేనేం జబ్బు చేసి రాలేదు. మరెందుకు వచ్చినట్టు? అవును, ఎందుకు వచ్చినట్టు? అరే మర్చిపోయాను, మిమ్మల్ని విందుకు పిలవడానికా? కాదు, మీ హాస్పిటల్ చూడడానికా? అది కాదు. సరేలేండి, జ్ఞాపకం చేసుకున్న తర్వాత చెబుతారు కానీ. అన్నయ్య కులాస? అమ్మాయి పార్వతి కులాస? అన్నయ్య కులాస, పార్వతి కులాస, వాకిట్లో ఉండే మొక్కల కులాస, ఇంటి గోడలు కూడా కులాస. ఏంటండి ఇంతలోనంత చిరాకు? ఎందుకు ఇంత చిరాకు? అయితే ఏదో కారణం ఉండాలి. ఉండండి. మంచి వారిని మా అన్నయ్య స్నేహితులను చూడడానికి వస్తే చేయి పట్టుకుంటారా? ఏమిటి మీ ఉద్దేశం? అబ్బాబే ఏమి లేదండి, నరాలు టెన్షన్ గా ఉంటే చిరాకులు వస్తాయి, పరీక్షిద్దామని. ఏమిటి పరీక్షించేది? నా నరాలా? అమాంతంగా నన్ను కొబ్బరికాయలా చెక్కు తీసే. అయ్య బాబాయ్. అరే ఏమిటిది, ఏమిటి రాద్ధాంతం? నాకేదో జబ్బనేగా మీ ఉద్దేశం. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు తెలియదు, చెప్పనా? చెప్పేస్తాను. అంటున్నారే కానీ చెప్పరేమండి, చెప్పేయండి. ఎందుకులేండి, అసలు పొరపాటంతా నాది. ఏమిటో అది? పుట్టడం పెరగడం, నాకు అన్నయ్యం ఉండడం, ఆయనకో స్నేహితుడు ఉండడం, ఆయన నాకు తెలియడం, నేను ఇక్కడికి రావడం, అంతా పొరపాటే. కాదు, ఈ పొరపాటులో గ్రహపాటు కూడా ఉంది. గ్రహపాట? నేను ఈ ఊరు రావడం, మూర్తిని వెతకడం, మీతో పరిచయం కావడం. నా పరిచయం అంత బాధగా ఉందా? మీరుద్దంటే రావడానికి నేనేం దద్దమని కాదు. రావద్దని చెప్పడానికి మంచి మర్యాద తెలియని వాడిని కాదు. మూర్ఖులతో స్నేహం చేయడానికి నేనంత తెలివి తక్కువ దాన్ని కాదు. తెలివి తక్కువ దాని అనడానికి నేనే అవ్వేకిని కాను. అవ్వేకి నేను కాబట్టి చూడకుండా ఉండలేక హాస్పిటల్కే వచ్చాను. థ్యాంక్స్, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. అరే అబ్బే ఏమీ లేదండి, దెబ్బతీసింది. దట్స్ ఆల్ రైట్. హనుమంతు అయ్యా, నేను వచ్చి వెళ్ళానని మీ అయ్యగారితో చెప్పు. అక్కర్లేదు, నేనే వచ్చాను. ఏమిటి కథ? చాలా ఉంది రా. ఏమిట్రా సంగతులు? శాంతమ్మ గారు మా నాన్నగారికి బాకీ అట.
అందుకని అప్పు కింద ఆ ఇల్లు వేల మేయిస్తాడు. కనీసం వడ్డీ అయినా కట్టి వేల మాపుదామని ఈ ఊళ్ళో అప్పు కోసం ఎన్నో చోట్ల ప్రయత్నించాను, కానీ ఎక్కడా అప్పు పుట్టను. నా అవస్థ నీకు నవ్వుగా ఉందిరా? లేకపోతే ఏమిట్రా, మీ నాన్నగారితో చెప్పరాదు? నాన్నగారు, వాళ్ళ అమ్మాయి నేను పెళ్లి చేసుకోబోతున్నాం, ఎటొచ్చి ఆ ఇల్లు మనదే గనుక మీరు ఊరుకోండి అని చెప్పే. ఒరే ఒరే, మా నాన్న సంగతి తెలిసే ఈ సలహా ఇస్తున్నావా? తక్షణం ఇంట్లోంచి గెంటేస్తాడు. గెంటేస్తే బయటపో, ఆ ఇల్లు లేకపోతే సరోజ నువ్వు బ్రతకలేరా? ఆ సంగతి శాంతమ్మ గారు అనుకోవద్దు. సరోజ అనుకుంటే చాలదేమిటి? ఏమోరా, ఉన్న ఇల్లు అప్పు కింద పోవటం అంటే అవమానంగా భావిస్తారు. వేలమైనా అప్పు చేయలేకపోయానంటే శాంతమ్మ గారు మాత్రం నమ్మవద్దు. తండ్రి కొడుకులు ఏకమై ఈ పని చేశారనుకుంటుంది. మూర్తి, ఆ ఇల్లు నీ పేరు రాయించుకో. బాకీ కింద జమ కట్టుకున్నాం కదా అని మీ నాన్న అనుకుంటాడు. ఏదో అల్లుడికి కట్నంగా ఇచ్చామని శాంతమ్మ అనుకుంటుంది. ఏమంటావు? అనుకోటాలు వేరు, అర్థం చేసుకోటాలు వేరు. అత్తరే సుబ్బయ్య మామ, ఇంత రాత్రి వచ్చావు, ఏమిటో విశేషం? కేసు సోమవారం కదట్రా, ఆదివారం నాటికే నిన్ను తీసుకురమ్మన్నాడు లీడర్ గారు. ఎందుకు? ఈ కేసులో ఏం సాక్ష్యం చెప్పాలో నాకు తెలియదు, లీడర్ చెప్పాలా? రమ్మన్నాడు కదా, పోక తప్పదు. శనివారం సాయంత్రమే బయలుదేరదాం, ఏమంటావు? శనివారం సాయంత్రం కాదు, ఉదయం రమ్మన్నా వస్తా. నీకే ఖర్చు దండగ. వ్యవహారంలో దిగిన తర్వాత దండగనుకుంటే ఎట్లాగరా? కానీ అది సరేనే, ఇంతకీ నా విషయం తెలిసావు కావే మామా. చాలా ఇరికాటంలో ఉన్నాను రా, ఈసారి ఒక 20 ఇస్తాను సర్దుకో. ఉండమయ్యా, అవునులే, లీడర్ 100 50 ఇస్తే అంటే అడిగిపోయి ఇచ్చుకుంటారు. మా దగ్గర వచ్చేటప్పటికి 5 దగ్గర 10 దగ్గర బేరం. నేను అడుగుతా మామా, మేం గట్టిగా సాక్ష్యం చెప్పకపోతే ఆ లీడర్ ఏం చేస్తాడు అంట? అవునులే, ఇస్తానన్నానుగా, శనివారం వస్తా. ఏది, ఒక సిగరెట్ ఇచ్చుకో. ఇందులో కూడా బేరమా? పోయిరా, శనివారం వస్తావుగా? వస్తా తప్పనిసరిగా. అబ్బా
కట చేశారా? డబ్బు కాదు కదా, ఖాళీ పెట్టి కూడా మీకు దక్క. నేను పెద్ద చెప్తాను, ఇంటారా? మీరిద్దరూ పరుస్తాయి. ఇంత డబ్బు మీరు కాపాడుకోలేరు, అందుకని నన్ను పెద్ద దిక్కుగా ఉంచుకొని ఆ మొత్తం అంతా నా దగ్గర ఉంచేయి. మరి మా కదా, మిమ్మల్ని కూడా నాతో పాటు చూసుకుంటారు. సత్యా చేయను, మీ ఇద్దరి మీద ఒట్టు. ఇక ఈ పాడు ఊరు ముఖం మనం చూడకూడదు. చెప్పండి పిచ్చాలా, పెట్టి నా వంతు. అదిగో ఇదిగో కండ, జై పోలో సంపుతా. గట్టిగా పెట్టండి, విడమండి. ఈ మధ్య నీళ్లు పడక గలుపు చేసి ముక్కులు పట్టుకున్నాయి, ఒళ్ళంతా నొప్పులు. అయినా మీకు నేను చెప్పడం ఏంటి? కంగారు పడకండి, తగ్గిపోతుంది. మరి పచ్చం పప్పు నుండి తప్ప అంతా వాడచ్చు. పీరకాయలు? ఓ దానికి. డాక్టర్ గారు, మీలాంటి వారు ఉంటే మాలాంటి బీద వాళ్లకు ఎంతో అండగా ఉంటుంది. పెళ్ళాం పిల్లలకు 1000 ఏళ్ళు వర్ధిల్లాలి. ఇంకా పెళ్లే కాలేదండి. అదంతసేపు ఉంది ఆటోమేటిక్. శంకరా, వాసుదేవా, పొందమ్మా. నీకేం చెప్పమ్మా, అయినా ఆడవాళ్ళకి ఏం చెప్పు, నేను అడగడం ఏంటి? మరేం లేదండి, అలా పోతూ అన్నయ్య ఉన్నాడేమో చూసిపోదామని వచ్చాను. అన్నయ్యా లేడు? వస్తాలేండి. అయితే కూర్చోండి. ఈ జబ్బు నాకు అర్థమైంది. కూర్చోండి. నాకు జ్వరం వచ్చినట్టుందండి. అలాగా ఆనండి. అరే ఏమిటండి? చూడండి, 107. ముఖం చూస్తే టెంపరేచర్ ఉన్నట్లేదు, తమాషాగా ఉంది. మళ్ళీ చూడండి. మీ అభిప్రాయం? మీ థర్మామీటర్ తప్పనా లేకపోతే నేను దొంగ వేషం వేస్తున్నానా? అది కదండి తప్పు, దీనిదేమో అని. మీ టెంపరేచర్ చూడండి, తప్పు రేట తెలిసిపోతుందిగా. ఏమండి, నేను డాక్టర్ని, మీరు పేషెంట్. నో నో, మీరు పేషెంట్, నేను డాక్టర్. నాకేమిటండి జబ్బు? మీకు జబ్బు ఏమీ లేదు, కానీ ఒక లోపం ఉండండి. లోపమా? ఏమిటండి అది? మీకు చక్రాల్లాంటి 2 కళ్ళున్నాయి, కానీ చూసింది ఏమీ అర్థం చేసుకోరు. ఏమిటండి మీరు మాట్లాడేది? నిజంగా నాకేం అర్థం కావడం లేదు. గుండె మామూలుగానే కొట్టుకుంటుంది, నాడి కూడా సరిగానే ఉంది, కానీ ప్రేమ లక్షణాలు ఏవీ కనిపించడం లేదు. ప్రేమ? నా నాడి చూడండి. ప్రేమ టెంపరేచరు థర్మామీటర్లో తెలియదండి MBBS గారు. అమ్మయ్యా, ఇప్పటికి అర్థమైంది అబ్బాయి గారికి. అర్థం కాదు, అంత అదృష్టం నాకుందా అని. వనజ, నిన్ను చూసినప్పుడే నా మనస్సు. మా ఇంట్లో వదిలేశారా? నేను వెళ్ళి తీసుకొస్తాను. అక్కర్లేదు. రోజా కన్నెకు ముళ్ళ జవానులు కాపలా, ముద్దుల రోజా కన్నెకు ఆ ముళ్ళ జవానులు కాపలా. మనసంతో ఉంటే మార్గం లేదాయి, కన్నె గులాబీ విరిసిన దోయి, మకరందమంత నీదోయి నీదోయి రాబోయి.
కన్నుల కవ్వింపులలో నీ కన్నుల కదలింపులలో మునికైనా మై కంగొలిపే మధుంది నీ నవ్వుల కవ్వింపులలో నీ కన్నుల కదలింపులలో మునికైనా మై కంగొలిపే మధుమూరి మనసిచ్చి పుచ్చుకొనే ఈ వెచ్చని తరుణం పోనీ అనులే ఆ సాంబడు చూశాడా ఎంత అన్యాయం చేశాడో సాక్ష్యానికి వస్తానన్నాడు ఎగ్గొచ్చాడు వాడి మూలాన నా చేసు పోయింది నా కొంప నిలువున కూలింది వాడి సంగతి నాతో చెప్పు నా దగ్గర ఎప్పుడో 10 రూపాయలు అప్పు తీసుకున్నాడు ఇప్పుడు పత్తా లేదు ఎక్కడ తెచ్చాడో ఏమో ఆ పక్క బజార్ లో పెద్ద హోటల్ లేదు అందులో 7వ నంబర్ గదిలో తెచ్చాయట ఆ పెద్ద హోటల్లో ఇదాలు నా గలీకి అడుగుతా నువ్వు ఎక్కడ వేసాడా ఏదో లప్పకు దొరికినట్టుంది సూటి బూటి వేసి లప్పం టప్పం లాంటి ఇద్దరు వేసుకుని కార్ లో షికార్లు తిరుగుతున్నాడు షికార్లు పక్కన లప్పం టప్పం కూడా నువ్వు 2 చీరట్లు బాకి అవునరా పక్క మొక్కలో ఉన్న నీ తెక్క ఊరు స్థానం కాషో అయ్యి బాబాయ్ అమ్మాయి గారు ఉన్నారా అంటే గాడా గారు గారు మర్యాద కట్టి గారా నీకేమన్నా గాడు పట్టిందా నీ పేరేం నీ ఊరే ఏం పనిచేస్తా ఆ వివరాలు నీ కాగితం మీద రాస్తే మా అయ్య గారికి మేము అందిస్తాం ఓహో గజ్జా వెలబెడుతున్నాడనమాట మహారాజు ఆయన దగ్గర మిత్రుడు భట్రాజులా మామూలు రాజు ఓహో అబ్బాయి నాకు ఈ చీటీలు జాబులు పంపడం అలవాట్లేదు అందుకని కామయ్య గారు వచ్చారు చెప్పండి బ్యాంకింగ్ అని ఓ సీరట్ ఇచ్చి లోపల నాకు అలవాట్లేదు పోనీ ఎట్లీస్ట్ బీడి నాకు అంతకంటే అలవాటు ఎప్పుడైనా చుట్ట తాగుతాను అంతే పోనీ అదే ఇవ్వండి 10 పైసలనే ఇవ్వండి 10 పైసలు ఎక్కడ రా 4 ఇయర్స్ అది ఇద్దరికి కలిపి లంచం అన్నమాట చూడండి దీనికి 10 రూపాయలు సంపాదిస్తాను కామయ్య నిన్ను కూర్చోమని లేదు లేమిటా దబాయింపు నా రూమ్ లోకి నా దగ్గరకు వచ్చి ఏమిటి నీ దబాయింపు అదిగా సాంబయ్య వాట్ సాంబయ్య మిస్టర్ సాంబయ్య గారు అను అవహరించాలేవా 10 రూపాయలు అప్పు కోసం 10 రోజులు దిగావు నా చుట్టూ నీకు కావాలా అప్పు నీ భద్రయ్య గారికి కావాలా ఎంత 10, 100, 1000, 50,000 అంబయ్య గారు విశాఖపట్నంలో ఆ ఆసుపత్రి చాలా పెద్ద పేరు మీరు 10 రోజులు ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది కామయ్య ఇదిగో 10 రూపాయలు 10 రూపాయలా విశాఖపట్నం కంటే మద్రాసులో కీల్పాక్ ఆసుపత్రి కూడా చాలా పెద్ద పేరు అక్కడ 10 రూపాయలు కామయ్యా ఇదిగో ఇంకొక 10 దెబ్బకు 10 అట్లయితే ఒక 4 ఇవ్వడు వేనా నెమ్మది అయితే 10 అయింది మునక్కాయ పైల్వానివి నువ్వు ఆగలేవు గాని ఇదిగో 100 తీసుకో 100 అమ్మయ్య గారు అడగకూడదు కాని మీకు ఎక్కడో ఒక పెద్ద లప్ప దొరికినట్టుంది ఆ విషయం నీకెందుకు అవునులే నాకెందుకు డబ్బు డబ్బే దాసోహం అసలు జాతకంగా మారిపోయిందిలే అంబయ్య గారు నేను చెప్తున్నా ఆ ముసలాడు భద్రయ్య వాడిని తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను వాడు ఈనాడు అంత పెద్దవాడైనా అంటే ఎవరి వల్ల మనం తెలివి నిన్ను కూడా అలాగే చేస్తాను వాడు అబ్బం చేస్తాను నేను ఎప్పుడు చెప్పి ఏ పని చేయను అయినా చెప్తున్నాను మీకు కనీసం 2 లక్షలైనా తెచ్చే ఒక చక్కని చుక్కను చూసి పెళ్లి చేస్తాను ఇక నువ్వు రాజేవనుకో గుడ్డు గుడ్డు కావయ్య నువ్వు ఆ పని చేశావు ఒక కట్ట నీది కట్టే నారాయణ దావా 4వ తేదీకి వాయిదా పడదండి 4వ తారీఖు కాకపోతే 40వ తారీఖు పడతాయా నువ్వు వెళ్తాంటే దానికి నేనేం చేసేదండి అవును నువ్వేం చేశావు పాపా పీచు పుచ్చుకునే ప్లేడర్ వెలగబడుతున్నాడు అక్కడ వెలగడం వెలిగించడం మన చేతుల్లో ఉందా తమరు ఉండాలయ్యా తమరు అది ఉంటే తమరు కాళ్ళ వెనవ కూడా చక్రవర్తి అయి కూర్చుంటాడు అబ్బాబాబా ఇంతలో ఎంత వాడయ్యాడు ఒంటి నిండా విలువైన బట్టలు ఇంటి నిండా లక్షలాది కట్టలు ఆ నిలకండలేని లక్ష్మిని కూడా నిలబెట్టి ఆడిస్తున్నాడు అనుకో ఇంతకి ఎవరయ్యా ఆ లక్ష్మీపుత్రుడు ఇంకెవరు ఆ సాక్షాల సాంబయ్య ఆ లక్ష్మి తల్లి వానలా పట్టిందయ్యా పడితే పట్టింది కానీ అది కాస్త వాడు నిలుపుకోవద్దు వాడి కర్మ దానికి మనం ఏం చేస్తాం అలా ఊరుకుంటే ఎలాగయ్యా ఇదో కమయ్య ఎలాగైనా ఆ డబ్బు అంతా మన దగ్గర దాచుకోమను వట్టిని వద్దులే 10 రూపాయలు వడ్డిద్దాం 10 రూపాయలు వడ్డే భద్రయ్య
నువ్వు గుడిని మింగేవాడు అయితే వాడు గుడిని గుళ్ళో లింగాన్ని రెండింటి కలిపి మింగలడు. దీనికి అంతటే కారణం డబ్బు. డబ్బే వాడికి నేర్పించింది ఇవన్నీ. కామయ్యా, ఎలాగైనా సరే వాడిని మన దగ్గర తీర్చుకోవాలయ్యా. అదే ఎలాగో ఉంటా. అరే ఎలాగ నన్నడితే నీ గొప్పే ఉందయ్యా. చెప్పమంటావా? ఓహో చెప్పనా? ఆహా, మన అమ్మాయిని వాడికిచ్చి పెళ్లి చేస్తే సచ్చినట్టు మన ఇంట్లోనే పడి ఉంటాడు. కావయ్యా, నీ బుర్ర సచ్చిన కాలేజీలో పెట్టాలయ్యా. ఏదోలే, కానీ ఒక చిన్న సందేహం. ఏమిటది? మన అమ్మాయి సంగతి ఏమిటా అని. అమ్మాయి కావయ్యా, రాయిని తీసుకొచ్చి మెడ కట్టి ఏలుకో అమ్మా అంటే ఏలుకుంటుంది. భద్రయ్య, నీకు తెలియదు, కాలం మారిపోయింది. అన్నకి దగ్గర తెలియలేదైతే అన్నకేవయ్యా. ఆ అన్నకేముందిలే, ఆ శాంతమ్మ కూతురు సరోజ ఉంది. కావయ్యా, ఇలాడు గాలి కబురు తీసినాకు. నీకు తెలుసునో తెలియదో, మన అబ్బాయి ఫ్రెండ్ డాక్టర్ ఆనంద్, ఆ డాక్టర్కి మన అమ్మాయికి ఏదో. నా నోటికేం వచ్చిందిలే, నా నోట్లో అంత పడేస్తే గప్చిప్పు. మరి లోకులు నోరు. ఇదిగో కామయ్య, నా పిల్లలు డబ్బు ఖర్చు పెడతారు కానీ పరువు ఖర్చు పెట్టరయ్యా అనే అనుకుందాం. కానీ తోటల్లో పార్కుల్లో అంతా వీళ్ళని ఊరంతా అనుకుంటున్నారు. ఎందుకయ్యా అభూతభూం తెలియని పిల్లల్ని అలాగే ఆడిపోసుకుంటారు? అదేదో ఇప్పుడే తెలిచేస్తాను. పార్వతి అమ్మాయి లేబులు. పాపం పొద్దు నుంచి తలకాయ నొప్పిని పడుకుని ఉందండి. అలాగా అబ్బాయి బిలు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడండి. విన్నావా? ఇలా లేనిపోని మాట కల్పిస్తే నోటికి బుద్ధి చెప్పిస్తాను. జాగ్రత్త పడుకోండి. ఇదిగో పోయేవాడు ఎలా పోతున్నావు? ఆ శాంతం ఇంటి మించి పో. ఆ బాకీ పాత బాకీ ఇస్తుంది లేదు కనుక్కో. ఇవ్వకపోతే పైన కొద్దిగా గొప్ప ఇద్దాం, ఆ ఇల్లు మనకే రాసేమని చెప్పు. శంకరా, వాసుదేవా, అసలు ఫాయిదాలతో సహా ఈనాటి వరకు మీరు భద్రయ్య గారికి ఇవ్వవలసిన పైకము 33,333.33 రూపాయలు. వారి అభిప్రాయంలో ఈ ఇల్లు అంతకంటే ఖరీదు చేయదని. అంచేత ఏలం రవా రత్తు లేకుండా ఏదో 35,000 రూపాయలు కిమ్మత్తు వేసి ఆ మిగతా పైకం మీకు ఇస్తానంటున్నాడు. అయితే ఇల్లు వారే తీసుకుంటారన్నమాట? అంతేగా, వారు చెప్పిన వ్యక్తి పేరట రిజిస్టర్ చేయాలట. అంటే ఈలోగానే ఇంకొకరికి అమ్మ చూపుతారా? అలాంటిదేమైనా ఉంటే నాకు తెలియకుండా ఉంటుందా? అయినా చెప్పక తప్పదనుకోండి. ఎవరి పేర చేయాలట చెప్పండి. నిండా మునిగిన వాళ్ళకి చలేమిటి? శంకరా, వాసుదేవా, ఈ నోటితో ఎలా చెప్పను? సరే తప్పదు. ఈ ఇల్లు వారు కోరిన తేదీని మీ సొంత ఖర్చులతో వారి అబ్బాయి పేరు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఆయన ఏర్పాటుకి అంగీకరించారా? అన్నమాటగా, అయినా కొనేవారి ఇష్ట ప్రకారం మీరు నడుచుకోవాల్సిందే, చట్టం అది. చట్టాలకు శాసనాలకు మించిన విషయాలున్నాయి ఇందులో. నీతికి నిజాయితీకి మించిన విషయం ఉంది ఇందులో. ఏమి చంటావా? డబ్బు. డబ్బు అనేసరికి తండ్రి అయినా ఒకటే, కొడుకైనా ఒకటే. ఎంత డబ్బున్న వాడికైనా డబ్బంటే చేదు కాదమ్మా. డబ్బును ఆశయాలను ఒక త్రాసులో పెట్టి చూస్తే ఎగిరిపోతాయి ఆశయాలు. తిండిని పెట్టేది డబ్బు, ప్రతిష్టనిచ్చేది డబ్బు, పరపతినిచ్చేది డబ్బు, భగవంతుండైనా కొంటానంటుంది డబ్బు. ఆశయాలదేముందమ్మా? నోటి మాటలు సాగితే హీరో, ఆగితే జీరో. దాని కష్టాలు చూడటానికే నేను బ్రతికున్నాను. నా మాట వినండి, భద్రయ్య చెప్పేదానికి సరేదనండి. తీరా చేతికొచ్చేది 1,600గా అన్నయ్య. ఏలవలో అది దక్కకపోవచ్చు కదమ్మా. ఏదో ఒక విధంగా మీకు సహాయం చేయాలని నా పట్టుదల. అంచేత భద్రయ్యతో పోట్లాడైనా సరే 2,000 దాకా లాగ్గలవు. ఇంకొక 1,000 అయినా వచ్చేటట్టు చూడండి అన్నయ్య. మీ మేలు ఎప్పటికీ మర్చిపో. 1,000 సరే, ఒక పట్టుబట్టి చూస్తాను. కావాయితో అన్ని షరతులకు సరేనన్నానమ్మా. మంచి పని చేశావమ్మా. అప్పులు తీరిపోయి అభిమానమైనా మిగులుంటే చాలు. ఈ దేశంలో ఎంతమంది చెట్టు నీడని తలదాచుకోవటం లేదు, అందులో మనం ఒకళ్ళు. ఏనాటికైనా మంచి రోజులు రాకపోవలే తల్లి. దేవుడు చల్లని చూపు చూడకపోడు. దేవుడు పవిత్ర ప్రేమ నేల పాలైపోతుంటే చూడగలడా దేవుడు? అమాయక హృదయాలు అలమటిస్తుంటే చూసహించగలడా దేవుడు? ఎక్కడున్నాడమ్మా దేవుడు? దేవుళ్ళైనా దెయ్యాలైనా మనుషులు. స్వార్థాన్ని చంపుకొని పరుల కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు దేవుడు. తమ స్వార్థం కోసం 10 మంది ప్రాణాలను పొట్టను పెట్టుకునే వాళ్ళు దెయ్యాలు. అతని రానివ్వకు, పంపించేసి. సరోజ, ఎన్ని కష్టాల్లోనైనా 10 మందితో మంచిగా ఉండటమే న్యాయం అమ్మా. ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించటం మన ధర్మం. నీకోసం ఎంతో సేపటి నుంచి ఎదురు చూస్తున్నా, మరి రాలేది? నీతో చెప్పాల్సిన విషయం చాలా ఉంది. ఇద్దరు స్నేహితుల్ని కలుసుకున్నా, చాలా విధాలా అర్థించాను. వడ్డీ వరకు కట్టి వేల మాపుతామని మాటిచ్చారు కూడా. ఇల్లు వదిలేస్తుంది ఎందుకు? వేలం వేసే దుస్థితి నాకెందుకు? అప్రదిష్టి తప్పించుకునేందుకు?
పది మందిలో నవ్వుల పాలు కాకుండా ఉండేందుకు. వేలను తప్పదని కబురు తెచ్చాడా కామయ్య? తప్పదని చెప్పి పంపారు మీ నాన్నగారు. వారి తప్పే ఉంది, ఇదంతా మా కర్మ. వేలను తప్పే మార్గం కూడా కబురు చేశారు. ఏమిటా మార్గం? బాకీ కింద ఇల్లు వదిలేయడం. సరేనమ్మా, అప్పులగవే సుఖపడాలని కోరిక మాకెన్నడూ లేదు. మీ ఇష్టం, మీరెప్పుడు కోరితే అప్పుడు మీ పేర రిజిస్టర్ చేస్తాం. నా పేరా? ఏమిటి మాటలు? మీ తండ్రి గారి మాటలు. మీ పేర రిజిస్టర్ చేయాలని వారి కోరిక, మీ తండ్రి కొడుకులు సుఖపడాలని, ఐకమత్యంగా ఉండాలని మా కోరిక. మీలో మీ కలహాలు ఎందుకు? మీ దారి మీది, మా దారి మాది. సరోజ, సరోజ వెళ్ళండి. సిరి సంపదలతో తొలతొగ్గే సంబంధం చేసుకోండి. మీ తండ్రి గారి హోదాకు తగిన మనవు చూసుకోండి. సుఖపడండి, వెళ్ళండి. సరోజ, నన్ను మర్చిపోండి. పేదవాళ్ళకు ప్రేమించే యోగ్యత లేదు లోకంలో, వాళ్ళ అనురాగాలకి స్థానం లేదు సంఘంలో. లోకం తీరు తెలుసుకోలేక మీతో స్నేహం చేయడానికి సాహసించాను, మహాపాపం చేశాను. నన్ను మర్చిపోండి, వెళ్ళండి, వెళ్ళండి. వాడికి నీకు ఏమిటి సంబంధం? ఈసారి వాడితో తిరిగినా మాట్లాడినా నేను ముక్క ముక్కలుగా నరికి పారసం. జాగ్రత్త నోరమై, ఈసారి గడప దాటేమంటే కాళ్ళు వెరగొట్టేస్తాను. నిన్ను ఆ సాంబెకిచ్చి పెళ్లి చేస్తున్నాను. నేను ఆనందు ప్రేమించుకున్నావు నాన్న. నోరమై, ప్రేమట ప్రేమ. నువ్వు వాడి పేరెత్తే ఓ నరికి పొగులు పెడతాను. పో పైకి, నువ్వు సాంబేనే పెళ్ళాడాలి. నాన్న, తల్లి లేని నన్ను ఇన్నాళ్లు పెంచి ఇప్పుడు ఆ పెద్ద పులికి అప్పగిస్తారా నాన్న? పెద్ద పుల? ఎవరే పెద్ద పులి? లక్షాది గారి సాంబయ్య పెద్ద పుల. ఈ బుక్కల పక్కరి కానీ పెళ్ళెడతావా? వీల్లేదు, నేను సాంబయ్యకి ఇస్తానని సాంబయ్యకి ఇస్తానంటే. దానికంటే ఇంత విషయం అండి నాన్న. ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్ళాడటం కంటే చావడం ఎంతో మంచిది. చంపండి నాన్న, పెంచిన మీ చేతులతోనే నన్ను చంపండి. మనజ, ఈ కబుర్లకి కనేళ్ళకి కరిగే ఘటన కాదు ఇది. నువ్వు చచ్చిన సాంబయ్యతో పెళ్ళైన తర్వాత చావాలి. నేను కాదు పెళ్ళాడేది, నా శవం. నేను చెప్పినవాడిని పెళ్ళాడు? ఆడను, ఆడను. ముమ్మాటికి పెళ్ళాడు. నోరమై, నా తిండితో పెరిగిన శరీరాలు మేవి, వాటి మీద సర్వాధికారం నాది. పెళ్ళే చేస్తాను, పచ్చితో కండ కింద కోసి కాకులకి గిద్దలకి వేస్తాను, అది నా ఇష్టం. నా ఉప్పు ఉప్పులు చుట్టినంతకాలం నా మాట వినవలసిందే పదా. అయితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. బాబు ఎక్కడికి? ఇటు నన్ను వెళ్ళిపోనివ్వండి. ఏమిటి ఏమిటి? ఏమిటా చెప్పుకుంటే సిగ్గుచెట్రా అన్నవు? నీవు అప్పుల మారి శాంతమ్మ కూతురు చుట్టూ తిరుగుతుంటే అది సాడుపొంగరులైన డాక్టర్ని పెళ్ళాడుతుందిరా. అందులో తప్పే ఉంది. తప్పే ఉందా? తప్పే ఉందా? ఈ పత్రి పిల్లలు ఎటువంటి వాళ్ళని పెళ్ళాడని ఎంతంత కష్టాలు తేవాలరా? నా పరువు తీసుకున్నారా? నా పరుపుని చడగొట్టారా? రే పరువు ఎక్కడుందండి ఆ పరువు? మీకున్నది పరువు కాదు, పాపాల బరువు. అప్పులు ఇచ్చి ఇచ్చిన మొత్తాలకు పెచ్చు రాసి హెచ్చు వడ్డీలు చక్ర వడ్డీలు కట్టి కొంపలు కూల్చడమే నా పరువు. ఎన్ని కొంపలు కూల్చితే ఈ మేర పడి ఎన్ని దీపాలు ఆర్చి మీరు వెలుగుతున్నారు. మంచి మనస్సుతో ఒక్క క్షణం ఆలోచించండి నాన్న. ఈ ఒక్కొక్క మెట్టు, ఈ ఒక్కొక్క రాయి, ఈ గుమ్మాలు, ఈ కిటికీలు, ప్రతి ఒక్కటి అప్పులతో చితికిపోయిన ఒక్కొక్క సంసారపు కథ చెబుతుంది నాన్న. ప్రతి దాంట్లో కన్నీళ్లు రక్తపు సారలే కనిపిస్తాయి, మూలుగులు వినిపిస్తాయి నాన్న, మూలుగులు వినిపిస్తాయి. మూర్తి దిక్కుముక్కు లేని ఆడది ఆ శాంతముకు ఏ కొద్ది మొత్తం అప్పించి వేలకు నేను వడ్డీలు పెంచి ఈనాడు ఆయులు కూడా కాజేయాలని చూస్తున్నారు. ఇంతకంటే రాజకీయంతో ఇంకేమన్నా ఉంటే ఏం కూర్చోరా? ఆరంగవాళ్ళగా ఆ శాంతమ్మ కూతురు చుట్టూ తిరగడం తాలక దాన్ని వెనక వేసుకుని నన్ను అంటావు? నేను నీ తండ్రిని రా, నీ కన్న తండ్రిని. కన్న తండ్రి ఆ పవిత్ర పదాన్ని ఎందుకు కలుషితం చేస్తారు నాన్న? మీకు కన్న బిడ్డల మీద మమత మమకారాలు ఉన్నాయా? మీకున్న ప్రేమంతా డబ్బు మీద, అదే మీ సర్వస్వం, అదే మీకు స్వర్గం. అవునరా, నేను నీలాగా తేర తిండి తింటూ తిరగలేదు, కడుపు కట్టుకులు సంపాదించాను, కుక్క కాపులా కాచాను. ఎవరి కోసం? మీకోసం, మీ ఇద్దరి కోసం. మా కోసం కాదు, పోయేటప్పుడు కట్టుకు పోరాను. ఆ డబ్బు ఖర్చు అయిపోతుందని ఏడుపుతుంది, మందులు ఇప్పించకుండా మా అమ్మని చేతులు తల్లి బిడ్డల పైన దయ, కన్న బిడ్డలన్న ఆపేక్ష ఆదరణ ఏమీ లేకుండా ఇన్ని ఎగిరి మెత్తులు విధించి కాపల్లా మమ్మల్ని ఇప్పించాం. ఆఖరికి మా బ్రతుకులు మేము బ్రతుకుదామనుకున్నాం, మా ప్రేమలకు పెళ్ళలకు అడ్డు వస్తున్నాం. మమ్మల్ని ఎలాగా పెట్టుకుని కట్టాలి కారణం పేర ఇంకా డబ్బు సంపాదించాలనా? కారణమైన కాకర కదా అరుస్తావు, ఇష్టం ఉంటే పడుందు లేకుంటే గటా ఒప్పుకోవాలి. పోతాను, ఈ పాప కుప్పం నుంచి ఇప్పుడే బయటికి పోతాను. పో, తక్షణం వెళ్ళిపో. అన్నయ్య వనజ రామ్మా పోదాం, ఈ బంగారు పందరంలో బందీరమై బ్రతికే కంటే
అభిమానంతో ఆదరించే మరెక్కడైనా బ్రతుకుతాం. అడ్డు లేవండి, నేను లేవను. ఇవాళ ఏమైనా సరే రక్తాలు కావాల్సిందే. మంచిగా చెప్తున్నాను, అడ్డు లేవండి, లేవను. కన్నయ్య కావయ్య రండి, ఇప్పుడు నేను సంపాదన చూస్తాడు. వరజ వరజ, నువ్వు పైకి కానీ అది బయటికి కానీ నా సమ్మతి పడవలసిందే. వరజ పో, పైకి పో. వరజ సిగ్గుండి, నువ్వు బయటికి పోరా. వరజ నా దడప దొక్కదు. చెల్లి, నీ అదృష్టానికి నిన్ను వదిలి నా అదృష్టాన్ని వెతుక్కుంటూ నేను పోతున్నానమ్మా. ఈనాటికైనా నీ బంగారు కళలు పంటాలని, ఈ బాధల నుంచి నీవు విముక్తురాలు కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. వస్తాను పార్వతి. రాకామయ్య, ఆ శాంతం మీరు క్షణాల మీద మన స్వాధీనం కావాలి. అట్టగే ఆ సాంబయ్య కవర్చేయి, వనజో వాడు పెళ్లి ఖరారు చేయి. నన్ను చూడండి నాన్న, ఒక్కసారి నా ముఖం ఉంటే చూసి చెప్పండి నాన్న. నేను చూడను, నేను చెప్పిన వాడిని పెళ్లి చేసిన నాడే నేను నీ ముఖం చూసేది. ఆ లక్ష్మీదేవి సాక్షిగా చెప్తున్నాను. అయ్యో, ఏం మాట్లాడేది? నార్మల్, దీనంతటికి కారణం నువ్వు. వెళ్ళి దాని మేర మీద గదిలో పెట్టి తాళం వేయి, అది బయట కనిపించిందా నీ కాళ్ళు పెరిగేస్తాను. పూటి పైకి. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావురా? ఎక్కడికనే ఉంది, ప్రపంచం చాలా విశాలమైంది. బాగుందిరా నీ వేదాంతం. అటు వనజ ఇటు సరోజ ఇన్ని ఇబ్బందుల్లో ఉండగా ఇల్లు వదలు రావడమే మంచిది కాదు, పైగా ఊరు విడిచిపెట్టి పోతానంటే. ఇంటి మాత్రం చేసేది ఏముందిరా, సరోజ ధోరణి చూస్తే అలా ఉంది. కాస్త స్థిమిత పడితే గాని ఆలోచించలేదు, ఇక వనజ విషయం నువ్వు ఆలోచించవలసింది. అంటే వనజను కూడా ఇంట్లోంచి బయటికి తేవాలి. ఆనంద్, ఆ పని మాత్రం చేయి. మగాళ్ల మనదారి వేరు, ఆడవాళ్ళ స్థితి వేరు. ఏమోరా, నువ్వు కూడా లేకుండా నేనేం చేయలేను. ఏమీ చెయ్యక్కర్లేదు, ఇక్కడి పరిస్థితులు ఇంతకంటే చెడిపోకుండా ఉంటే చాలు. నేను ఎక్కడైనా స్థిరపడ్డ తర్వాత ఉత్తరం రాస్తాను. వస్తా. రోగాదు మన భద్రయ్య కూతురు. భద్రయ్యనే పెట్టావు? రేపు ఈ పాటికి తమకులో ఒక ఇల్లు, ఎల్లుండి పాటికి ఒక ఇల్లాలు. గుడ్డు గుడ్డు పట్టు పట్టాడంటే విడవడు కావయ్య. చేసిన మీరు మర్చిపోయి సాంబయ్య, అదే మిస్టర్ సాంబయ్య గారు. అసలు నాకు తెలుసు ఇది, అందుకనే ఈ కామయ్య బుర్రంతా తమకు దాసోహం. నేను అనకూడదు, మీ అదృష్టాన్ని మాత్రం జేజే. ఇప్పుడే వెళ్ళి ఆ ఇల్లు ఖాళీ చేయిస్తాను. ఏమో ఏకన్నా, కాస్త తల ఉంచుకుని పో, లేకపోతే మెత్తి కొట్టుకోగలవు ద్వారానికి. తల ఉంచుకునే పోతున్నావు లేవయ్యా ధర్మరాజా? అందరూ ఉత్కోషాలు ఈ కామయ్య మీదని. శంకర వాసుదేవా, రామా, ఆ వంట సామాన్లు ఏదో ఒకటో రెండో, ఈ పెట్టెలు, ఇవి రకం వేరే సామాన్లన్నీ ఎలా పోయినట్టు? అమ్మేశానన్నయ్య, అవన్నీ ఉంటే పెద్దలు తీసుకోవాలి, అది వేరే ఖర్చు. శంకర వాసుదేవ, నిజమేనమ్మా, అటు ఖర్చు తగ్గుతుంది, ఇటు చిన్నల్లో అయితే అద్దె తక్కువ అవుతుంది. భలే ఉద్యోగం కోసం వచ్చాను. కూర్చోండి సార్. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ మేడం. పేరు? వేణుగోపాలకృష్ణమూర్తి అండి. క్వాలిఫికేషన్? బిఏ. గాట్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్. కూర్చోండి.
ఇంతకు ముందు ఏమైనా అనుభవం ఉందా? లేదండి. మరి ఇంత ఆస్తి మేనేజ్ చేయడానికి నీకున్న యోగ్యతలు ఏమిటి? మాకు ఆస్తి ఉందండి. అదంతా అవధేశం ఇక్కడికి వచ్చారన్నమాట. అదేం కాదండి. ఓ, ఇది నీ లవ్ అఫేరా? ఈ కాలపు అబ్బాయిలకి అంతకు మించి తగాదేది ఉండదే. గుడ్, కలవారు అబ్బాయి, పాపం లేమితో బాధపడలేదు, ఉద్యోగంలో వచ్చారు. అలాగేనండి. చిత్తం అన్నాను. చిత్తం చిత్తం. ఇక్కడే మకాన్ పెట్టాలి, అన్ని పనులు మాకు తృప్తిగా ఉండేటట్టు చెయ్యాలి. అలాగేనండి. ఓ, చిత్తం చిత్తం. మమ్మీ. ఎస్. మన కొత్త మేనేజర్ పద. ఎవరక్కడ? మన అవుట్ హౌస్ లో మేనేజర్ గారికి అన్ని ఏర్పాట్లు చేయి. చెప్తాం. వెళ్ళండి. రండి సార్. రంగయ్య. చెప్తాం. వారికి మన ఆఫీస్ వ్యవహారాలని తెలిసేటట్టు చెప్పు. చెప్తాం. ఏం నిలబడ్డావు రంగయ్య? ఇటువంటి పడుచు వాళ్ళని ఇక్కడ ఉంచటం, చెప్పటం నా ధర్మం. మేము చెప్పినట్టు వినటమే నీ ధర్మం. వెళ్ళు. చెప్తాం. ఇల్లు బ్రహ్మాండంలే, కూడా అక్కర్లే. ఇగో సాంబయ్య, అనుకున్న ప్రకారం నీకు ఇల్లు చౌకగా ఇప్పించాను. ఇదిగో తాళం. ఎదురు చూసే నయనాలు ఏమి చేసెను ఇన్నాళ్ళు, కలుగలై విరపూచినవి, మన పుట్టినెలు దాసినవి. ఎంతకాలం అమ్మా ఇలా బాధపడ్డా? ఏం లేదు, కప్పులో కాఫీ చల్లారిపోయింది, పొయ్యి మీద నీళ్లు మసిలిపోతున్నాయి. పిలిస్తే వినిపించుకో, వేళకి స్నానం చేయవు, తిండి తినవు, నిద్రపోవు, వృద్ధస్తమానం ఏడుస్తూ కూర్చుంటావు. ఏనాటికైనా నీ ఏడుపుకు అంత ఉందా? నేను ఏడుస్తున్నాను. లేదు, ఎందుకు ఏడుస్తానమ్మా? కడుపులో పెట్టి దాచుకునే కన్నతను పొట్ట పోసుకోవడానికే చదువుంది. ఎన్ని కష్టాలైనా భరించే శక్తి సహనం ఉంది. ఎంతకీ తరగని మొండి ఆయుర్దాయం. నా జీవితానికి ఇంకేం తక్కువని, నాకింకేం కావాలి? నేను ఎందుకు ఏడుస్తానమ్మా? ఏడవటం లేదు. సరోజ, పరులను ఎలాగో మోసగించలేవని, నేను నువ్వే మోసగించుకుంటూ అన్న తల్లినైన నన్ను కూడా మోసం చేయాలని చూస్తున్నావా? అమ్మ అమ్మ, నీ జీవితంలో గడిచిందంతా, నీ బ్రతుకంతా ముందే ఉంది తల్లి. లేదమ్మా, లేదు, ఇక నాకు భవిష్యత్తే లేదు. మనం మానవులు ప్రకృతి ధర్మాన్ని పాటించక తప్పదు. మీ నాన్నగారు పోయారు, కానీ నేను నిన్ను చూసుకుంటూ 30 ఏళ్ళ ఆయన సహచర్యాన్నే మర్చిపోగలిగాను. అది ప్రకృతి ధర్మం తల్లి. జీవితంలో తగిలిన గాయాన్నే కాలమే మాన్పుకుంటూ పోతుంది, కానీ మచ్చలు మాత్రం అలాగే ఉంటాయమ్మా. నిత్యం గతాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. పిచ్చి తల్లి, పిల్లలు ఇసుకతో పిచ్చి గూళ్ళు కట్టుకుంటారు, ఇళ్లకు పోతూ ఆ గోళ్లను తామే తన్ని వేసిపోతారు. మీ ప్రేమ అలాంటి పిల్లల ఆట కనుకనే కాస్తంత ఆవేశాలకే అది గాల్లో కలిసిపోయింది. అలా అనకమ్మ, ఇది మనసు సముద్రం కంటే అగాధమైంది. సముద్రం అయినా చెలియలి గట్ట దాటినంత వరకు ప్రమాదం లేదు. లేదమ్మా, మేమే హద్దులు దాటలేదు. ఆడది హద్దులు దాటనంత వరకు మనస్సును మళ్లీ మళ్లీ మార్చుకోవచ్చమ్మా, మంచిగా మలుచుకోవచ్చు. అమ్మా, ఎవరి అదృష్టం ఎలా ఉందో చెప్పలేను తల్లి. చిన్నప్పుడు నిన్ను ఆనందును మొగుడు పెళ్ళాలనుకునేవాళ్ళు, అదే నిజమేమో అమ్మా. అందుకే మీ ఇద్దరూ పెళ్లిళ్ళు కాకుండా ఉన్నారేమో. అమ్మా, ఆనందే కాదు, ఇంకెవరి గురించి చెప్పకు, అసలు పెళ్లి విషయమే ఎత్తకు. బిడ్డల్ని కన్నందుకు వాళ్ళ సుఖ సంతోషాలు చూసి ఆనందిస్తూ చావాలనుకుంటారు, కానీ ఇలా కుమిలి కుమిలి చావాలని ఏ తల్లి కోరుకోరు. అది నా కర్మ. కష్టాల్లోనే పుట్టారు, కష్టాల్లోనే కాపురం చేశారు, సాగు కూడా కష్టాల మధ్యనే గడిచిపోతుంది. కన్నవాళ్ళు కట్టుకున్న వాళ్ళు ఇవ్వలేని శాంతి కన్న బిడ్డ, అందులోనూ ఆడపిల్ల నుంచి ఆశించడం నాదే పొరపాటు. అమ్మా, నాకు ఈ జన్మ ఇచ్చిందే నువ్వమ్మా. మనసేనాది కానీ
ఈ తనువు ప్రాణం సర్వం నీదేనమ్మా. నువ్వు పెంచి పెద్ద చేసింది నీ ఇష్టం, నీ ఆనందం కోసం ఏమైనా చెయ్యమ్మా, ఏమైనా చెయ్యి. అంత మాట్లాడకమ్మా, నిన్ను మించిన ఇష్టం నాకు ఇంకేది లేదు. నీ ఇష్టమే నా ఇష్టం. ఇది బొంబాయి నుంచి తీసుకొచ్చినటువంటి స్పెషల్ సోఫా సెట్. గుడ్. ఇది రంగున్ పాట్. వెరీ గుడ్. నో నో నో, దిస్ ఇస్ నాట్ రియల్ చిత్తా, దిస్ ఇస్ బొమ్మా చిత్తు పలిచి. గుడ్ డార్, గుడ్ డార్, గుడ్ డార్. యు సీ బాస్, దిస్ ఇస్ ఢిల్లీ సోఫా సెట్. గుడ్ డార్. యు సీ ది డెకరేషన్ ఆఫ్ దిస్ రూమ్ బాస్. గుడ్. గుడ్.
మార్నింగ్ మేడం. ప్లీజ్ టేక్ యువర్ సీట్. మేనేజర్ కాస్త మాట్లాడతారా? నాకు చాలా పని ఉందండి. అదంతా మా పని, మీరున్నది మా కోసం. అది తెలుసండి. మీకు అందం అంటే తెలుసా? తెలీదండి. తెలుసండి. మరైతే ఎప్పుడు ఆనందించినట్టుండరే? అది నా ఉద్యోగంలో లేదు కదండి. అంటే ఉద్యోగం లేకపోతే ఆనందిస్తారా? అయితే ఉద్యోగం తీసేస్తాం, ఆనందించండి. మేడం. మిస్టర్. సార్. అమ్మగారు పిలుస్తున్నారండి. ఎవరిని? మేనేజర్ అయ్య గారిని. కూర్చోండి కూర్చోండి. ఓ, కూర్చోడానికి ఏం లేవునా? పర్వాలేదు, నించుంటా. నించుంటావయ్యా, నించుంటావు. నీకు పిక్క బలం ఉంది, కండ బలం ఉంది, అందం ఉంది, అందుకే మా మేనేజర్. కూర్చో. ఓ, అయితే మేమే నిలబడతాం. నౌకర్ వచ్చేటోడికి ఏం చేస్తున్నారు? అమ్మాయి గారు వస్తే మాట్లాడుతున్నానండి. మాటలు 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 కాదయ్యా, పని చెయ్యాలి, అప్పుడే పైకి వస్తారు. అలాగేనండి, వెళ్ళి పని చేస్తా. వెడితే ఇంకేం పని చేస్తావయ్యా? ఓ, లెక్కలు తయారయ్యా? మనకి రావాల్సిన కౌలు, ఇవ్వాల్సిన శిస్తులు తేలాయా? ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు దాఖలు చేయడం అయిందా? మాట్లాడదామయ్యా, ఒట్టి పని చేస్తే చాలయ్యా. మాట్లాడాలి, సర్దాగా మాట్లాడాలి. మాట్లాడతానండి, మాట్లాడతాను. వెళ్ళండి. రండి. అమ్మాయి గారితో మాట్లాడకూడదు మీరు. తెలుసండి. తెలియడం కాదు, అమ్మాయి గారికి తెలియ చెప్పండి. అలాగేనండి. వచ్చేసావా మంగమ్మ? సుస్వాగతం, సుస్వాగతం. నీ గురించి చాలా దూరం చెప్పాను మా అయ్యగారికి. అసలు పట్టు పట్టి ఉద్యోగం ఇప్పించింది కూడా నేనే. ఇక్కడ పని విషయం అన్ని కూడా నేనే చెప్తుంటాను. ఏమైనా తెలియకపోతే నేను నీకు సహాయంగా కూడా ఉంటాను. చూసావా మంగమ్మ, ఇక్కడ అజిమాయిషి అంతా నాదే. ఇక్కడ ఎవరి మాట వినక్కర్లేదు, నువ్వు ఎవరితోటి మాట్లాడకూడదు కూడాను. నువ్వు అలా నిలబడి ఎంత అందంగా ఉన్నావు. మా కొంచెం దూరంగా నిలబడి ఇంటిపైన చెప్పండి. పని మాత్రం ఏముంది? అసలు నువ్వు పని మనిషిగా పుట్టడమే తప్పు. నువ్వు రోమ్ లో పుట్టవలసిన దానివి, నేను ప్యారిస్ లో పుట్టవలసిన వాడిని. అప్పుడు మన రొమాన్స్ ఎలా ఉంటుందంటావు డార్లింగ్? ఓ గాడ్, మెంటల్లీ యువర్ ఇన్సాల్వెంట్ టు మేక్ డార్లింగ్ మంగా ఎ సర్వెంట్. హారిబుల్ గాడ్, హారిబుల్ గాడ్. ఉన్నతో ఉండవే ఆ కాళ్ళు, కీళ్ళు కానీ తల్లికినాయా పాప? కాళ్ళు ఏమిటి, కీళ్ళు ఏమిటి? నిన్ను చూస్తుంటే నా బుర్ర గిర్రని స్పుట్నిక్ లా తిరుగుతోంది. మాంగ్. బుర్ర తిరిగిపోతుంటే ఒకటే మందు. ఏమిటది? బుర్రగించి నిమ్మకాయ రుద్దాలి. మాంగ్, ఇక్కడ ఉత్తరం గారని ఒక తవడ సన్యాసి ఉన్నాడు, వాడికే ఈ పనికి ఇస్తే ఎట్టా ఉంటుందంట మాంగ్? ఉత్తరం గారా? భలే చిత్రంగా ఉంది కొంప. నేనే ఆ ఉత్తరాన్ని. వచ్చావు రా దక్షిణం. సింగారి మంగ, నిన్ను ఇక్కడ ఎంతో గట్టిగా సిఫారసు చేసింది మనం, అయ్యగారితో పోట్లాడింది మనం. ఇక్కడ మన మాటకే చెలామని. ఇక్కడ నువ్వు ఎవరితోనూ మాట్లాడక్కర్లేదు, ఎవరి మాట వినక్కర్లేదు. ఏమగా చూసినా ఒకటే వరుస. అసలు నీలాంటి అప్సరసును పని మనిషిగా బ్రతకమన్న ఆ దేవుడు ఒట్టే దద్దమ్మా. ఎక్కడైనా కనిపిస్తే తిట్టేస్తా, కొట్టేస్తా, పద్యం పాడి చంపేస్తా. అదే మన పని మనిషి గంగ. గంగ? గంగ కాదు బాస్, మన పని మనిషి మంగ. మంగ పేరు దేవి. గుడ్డు గుడ్డు. సార్, సార్. కలుసుకున్నా? కలుసుకున్నా సార్. వనజ ఏం చెప్పింది? వనజ గారిని కాదు సార్, వారి నాన్నగారిని గేటు దగ్గర కలుసుకున్నాను. దాంతో వెనక తిరిగి వచ్చా. అవును సార్. సార్, ఈ హనుమంత్ అంటే ఏమిటనుకుంటున్నారు? ఇప్పుడే వాయు వేగంతో వెళ్ళి వనజారితో మాట్లాడి ఆ కంగర వచ్చి దూకి పడతాను సార్. ఇక్కడేం పడద్దు కానీ వెళ్ళి పని చూసుకో. అన్నయ్య మగవాడు గనక మాటకు మాట అన్నాడు, బయటికి వెళ్ళాడు. నా గట్టేమిటి పార్వతి? నాన్న చూస్తున్న సాంబ ఎవడో ఏమిటో. వాడిని కట్టుకుని జీవించడం వల్ల కుమిలిపోవాల్సిందేనా? భయపడు, ఇది యుక్తికి సమయం. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నీకు సాయం చేస్తాను. ఒక్కటే మార్పు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎలా? నేను మీ నాన్న మాట ఎదిరించాననుకో,
నీకు ఆనందకు ప్రేమ లేకుండా జారవేస్తున్నానని తెలిసిందనుకో, నన్ను ఇంట్లో నుంచి పొమ్మంటాడు. అంతే పార్వతి, నువ్వు కూడా వెళ్ళిపోతే నేను ఒంటరి దాన్నయ్యి. పిచ్చి తల్లి, వెళ్ళేది నేను కాదమ్మా, నా వేషంలో నువ్వు. నేను వనజగా ఇంట్లోనే ఉంటాను. ఆ సాంబయ్య పెళ్లి చూపులకు వచ్చి చూసేది నన్ను. తీరా చూసే. ఆ తర్వాత విషయం నాకు వదిలి, నేను చూసుకుంటానుగా. నా సుఖం కోసం నీ జీవితాన్ని బలి చేస్తావా పార్వతి? పర్వాలేదు, ఆ సాంబయ్య ఎటువంటి వాడైనా సంతోషంగా పెళ్ళేస్తాను. వాళ్ళ పంచనా వేళ పంచనా చాటిది చేస్తూ పడుండటం కన్నా అదే మేలు. త్వరగా ఆనందకు కృతన రాజి. వెరీ నైస్ మీరా. మమ్మీ, మూర్తి గారు బాగా వాయిస్తున్నారు. ఓ, ఏది వాయించండి వాయించండి. ఏం వాయించమంటారు? అదే పియానో. మమ్మీ, మూర్తి గారి చేత నా బర్త్డే పార్టీకి పియానో ప్రోగ్రామ్. ఓకే. ప్రియమైన వనజకు ఆనందభావి నది. ఈ ప్రేమ లేఖలకి రాయబారానికి కారణం నువ్వేనన్నమాట. ఎన్నాళ్ళు చేస్తాను ఇలాగా? ఈ గొడవలన్నిటికీ కారణం నువ్వేనా? నా ఇంట్లో బయటికి పో. గెటౌట్. పెడతానులేండి, కొడుకుని కూతుర్ని ఏడిపించే మీకు నేను ఒక లెక్క. అయినా కట్టుకోటలు ఉన్నాయి, తెచ్చుకుంటాను. అనజ, అనజ, అమ్మయ్యా, ఎవరైనా గుర్తుపడితే కొమ్ము మునుగుతుంది. మరేం పర్వాలేదు, ఆ సంగతి నాకు తెలియదు. అచ్చంగా నాలాగా తయారు చేస్తాను, నా మాట విని. పొరపాటును కూడా ఈ గడప తగ్గొద్దు. అమ్మయ్యా, ఈ ఇంటికి పడిన శని విరగడైపోయింది. దశయ్యా, అయ్యా, గంగానమ్మ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టమన్నారా? అబ్బాయి, ఎందుకు పైసా పెట్టి బెల్లం పెట్టావయ్యా? ఈ కాలంలో పైసాకి పిసరం తెలవాదండి. కదా, ఫోన్లే, మనసులోనే దండం పెట్టుకుంటాను. అలాగండి. ఏమిటిది ఈ వేషం? ఏంటి పెళ్లి కూతురు వేషం? ఏ బాగాలేదా? నీ పెళ్లికి ఇదే వేషం? మా నాన్న బ్రతికుండగా జరిగే పెళ్లికి ఇదే వేషం. బా, ఏమిటి మనజ, అసలు ఏం జరిగిందో చెప్పు. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను. ఎందుకు? ఎందుకా? మనసిచ్చిన మగవాణ్ణి ముగుడుగా చేసుకోవడానికి, మీ చేత మెళ్ళో తాడి కట్టించుకుని మీ మెడకు గుదిబండి అవుదామని.
అనజ ఇది మంచిది కాదు. ఏది? మిమ్మల్ని పెళ్లాడవా? కాదు, పారిపోయి రావడం. అంటే అక్కడే ఉండి సాంబయ్యని పెళ్లి చేసుకోవాల్సింది కదూ. ఏమిటి, ఆ సాంబయ్యకి నిన్నిచ్చి ఇప్పుడు పెళ్లి చేయబోతున్నారా? ఇప్పుడు కాకపోతే రేపు చేస్తారు. రేపు ఎప్పుడో చేస్తారని ఇప్పుడు పారిపోయి వస్తావా? ఆహా, అంటే రేపు సాంబయ్యని చేసుకుని ఎల్లుండి మిమ్మల్ని చేసుకోవడానికి రావాల్సింది. ఏ అనజ పిచ్చి పిచ్చిగా మాట్లాడక, పద ఇంటికి పంపిస్తాను. ఇంట్లోకి కూడా వస్తారా లేక ఇంటి వరకేనా? ఆనంద్, ఆడది ఒక్కసారి ఇల్లు దాటాక మళ్లీ వెళ్ళడం అనేది అంత తేలిక కాదు. నిన్ను పెళ్లి చేసుకుని నువ్వు నేను కలిసే మళ్ళీ ఆ గుమ్మం తొక్కడం తెలిసిందా? పోదాం పద. ఎక్కడికి? పెళ్లి చేసుకోవడానికి. అనజ పారిపోయి పెళ్లి చేసుకోవడం అభం శుభం తెలియని ఒక పిల్లను డాక్టర్ లేవదీసుకుపోయాడని లోకం నిందిస్తుంది. పోనీ, నేనే మిమ్మల్ని లేవదీసుకుపోతాను. ఒక గడుగ్గాయ పిల్ల ఒక మంచి డాక్టర్ని లేవదీసుకుపోయింది పాపం అని లోకం మీకు సానే బుద్ధి చూపుతుంది. అనజ నేను గవర్నమెంట్ ఉద్యోగం, ఇందులో చాలా చిక్కులున్నాయి, కొద్ది రోజులు ఆగు. వీల్లేదు, మా నాన్న మళ్ళీ అక్కడికి తీసుకువెళ్లి నా జీవితాన్ని నరకం చేస్తాడు. పోనీ, అంతవరకు ఇక్కడే ఉండు. ఒక పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్, గవర్నమెంట్ ఉద్యోగి, ఒక పిల్లను ప్రేమించడానికి దానితో లవ్ డేట్స్ పాడుతూ తిరగడానికి చిక్కులేవు? దాన్ని ఇంట్లో కూడా ఉంచుకోగలడు? పెళ్లి మాత్రమే భయం. నీ కలిగిన వాళ్ళకు ఉండే జబ్బే డబ్బు తప్ప లోకం అంటే ఏమిటో తెలియకుండా పెరిగేది, అహంతో ఆవేశంతో ఏవేవో చేసేది, వాటికి పక్క వాళ్ళని బలిపెట్టేది. ఆనంద్, ఆ మంచి చెట్ల మీద తీర్పు మరో రోజుకు వాయిదావి, ముందు వెళదారా? నీ మొండితనమే నీదా? మొండితనమో బండితనమో గడప దాటాను, కాగల కార్యం అంతే. వస్తావా రావా? రావా చెప్పానని రాలేనని చెప్పే. ఈ స్థితిలో రాలేను, రాను. రప్పిస్తాను. నా ఇష్టం లేకుండానా? అవును, బలవంతంగానైనా రప్పిస్తాను. కాళ్ళు చేతులు కట్టించి మరీ తెప్పిస్తాను. నీ చేతే నా మెళ్ళ తాళి కట్టిస్తాను. ఏమమ్మా దారి తెప్పొచ్చావు? ఇంతవరకు దారి వెతుక్కుంటూనే వచ్చాను, కానీ ఇప్పుడు మాత్రం దారి తప్పి ఎవరింటికైనా వచ్చానేమో అనుకుంటున్నాను. అవు, మీ పుణ్యం అంటూ ఈ ఇల్లు నువ్వు ఎరిగింది కాదు, ఈ సరోజు వెనకడిది కాదు. మా పుణ్యమా? ఏం జరిగినా అంతా మా మేలుకే జరిగింది. మీరు మంచి చేశారు, మీ నాన్నగారు ఇల్లు అమ్మించి రుణభారం తప్పించారు, మీ అన్నయ్య సరోజను మోసగించి పెళ్లి బాధ తప్పించాడు. ఇప్పుడు నువ్వేం తప్పించబోతున్నావు? సరోజ, ఇంట్లో నుంచి పారిపోయి మీ ఇంట్లో తలదాచుకున్నావు వచ్చాను, కానీ ఇప్పుడు మీకు ఆ శ్రమ తప్పిస్తున్నాను. వస్తాను. అనజ, ఇంట్లో నుంచి వచ్చేసావా? అవును. అద్దెకు ఇలా నీకు ఇల్లుంది, నాకు అదే లేదు. నీకు తోడు అమ్మ ఉంది, నాకు అమ్మే కాదు, ఉన్న అన్న కూడా లేకుండా పోయాడు. అనజ, ప్రేమించిన వాడిని పెళ్లాడడమో మానడమో నీ ఇష్టం, కానీ మా నాన్న చెప్పిన ఆ సాక్ష్యాల సాంబయ్యని నేను పెళ్లి చేసుకోవాలట. ప్రేమించాను కదా అని తెగించి ఆనంద్ దగ్గరికి వస్తే అతను ఎప్పటికో చేసుకుంటాడట, అంతవరకు నేను ఆగాలంటాడు. సరోజ, నువ్వు కాలే కాలే పెనం మీద వేగిపోతున్నావు, కానీ నేను పెనం మీద నుంచి నిప్పుల్లోకి దూకాను, మాడి మసైపోతున్నాను. అనజ, అమ్మా బాధలతో మాకు మత్తులు పోయాయి, అనవసరంగా నిన్ను కష్టపెట్టాం. ప్రాసల్లి, నీ కష్టాలు గట్టెక్కే వరకు నా కన్న బిడ్డలా చూసుకుంటాను. వనజ, మీ అన్నయ్య కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయారా? నాన్నతో తొడాదా పడ్డారా? నీ కోసం కాకపోయినా నా కోసం తప్పింది కాదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడుంటాడేమో అనుకున్నాను, ఉండేవాడేమో. కానీ అవునమ్మా, అవును, నేనే ఆయన్ని వెళ్ళగొట్టాను. నానా మాట్లాడినాను, ముఖం మీదనే తలుపులు మూశారు. సరోజ, నా కోసం నా ఇంటి కోసం ఆయన అప్పులకు వెళ్ళారు, ఎన్నో కష్టాలు పడ్డారు. దయ్యాన్ని, అలాంటి దైవాన్నే దూషించా. లేదు సరోజ, అన్నయ్య ఎప్పుడు అలా అనుకోడు. తగాదాలో కూడా నిన్నే పెళ్లాడతారని స్పష్టంగా చెప్పాడు. అవును, ఆయనంతే, కానీ నేనే ఆయన్ని చేతులారా దూరం చేసుకున్నాను. మీ తండ్రి కొడుకులు ఒకటేనని నిందించాను, డబ్బున్న పిల్లని పెళ్లాడమని వెళ్ళగొట్టాను, నా వెలితో నాకన్నే పొడుచుకున్నాను. లేదు సరోజ, అన్నయ్య తప్పక వస్తాడు,
నా ఈ పాపానికి మిత్రద్రోహానికి ప్రాయశ్చిత్తమే లేదు అనజ. ఆయనే కాదు దేవుడు కూడా నన్ను క్షమించలేడు. మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. గిరి తోటలో పూలెల్ని పూచినా గుడికి చేరేది నూటికి ఒకటే. పది మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. గోపాలునికెంతమంది గోపికలున్నా గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే. గోపాలునికెంతమంది గోపికలున్నా గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే. ఆకాశ వీధిలో తారలెల్లి ఉన్న అందాల రావిల్లి అసలు ఒక్కడే. పది మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంత మొక్కటే. ఏడాదిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంత మొక్కటే. నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను. కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను. ఆ కలిమి కారణం నీ ప్రేమ ఒక్కటే. పది మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. గిరి తోటలో పూలెల్ని పూచినా గుడికి చేరేది నూటికి ఒకటే. పది మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. ఎవరక్కడ? అమ్మా. అమ్మాయి గారు ఎక్కడ? నిద్రపోయినట్టుకున్నారండి. గుమస్తా వాళ్ళు? వాళ్ళంతా వెళ్ళిపోయారమ్మా. మేనేజర్ గారు? ఆరు గదిలో ఉన్నారండి. చూడు అమ్మా. నువ్వు మీరా? మీకోసం ఏం బహుమానం తెచ్చానో తెలుసా? రేపు ఉదయండి, అప్పుడు తెలుసుకుంటాను. నాను, ఏం బహుమానం చెప్పండి. మీరే చెప్పండి. మీరే చెప్పండి. డియర్ మేనేజర్. అమ్మా. నేను ఇప్పుడు ఎందుకు వచ్చామో తెలుసా?
నన్ను మెచ్చుకోవటానికి. మీరు ఏమడిగినా సమర్థించుకోవటానికి. ఈవేళ మీ గాన మాధుర్యంలో మమ్మల్ని మేమే భయమర్చిపోయాం. ఓ కమ్మా, అరే మేనేజర్, మేనేజర్ ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపోవద్దు. మేనేజర్ 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 ప్లీజ్. ఓ మేనేజర్, అరే అరే వెళ్ళిపోయాడు. ఇంకెందుకుంటారు మమ్మీ? అమ్మాయి, వంట గంట అంతా నీకు బాగా తెలుసా? పప్పు చారు అన్నిటికంటే ముఖ్యమైన పని. మేడమే గదిలో అమ్మాయి ఉంది, ఎక్కడికి వెళ్ళకూడదు. అదంతా నీదే బాధ్యత తెలుసా? సరే వెళ్ళు. ఎవరు నువ్వు? నాయారమ్మని వండి పరిగడానికి వచ్చా. వండింగ్ ఏదో తెచ్చా, తలుపు తీస్తే తీయను. నా ఇష్టం వచ్చిన వాడిని పెళ్ళాడాలి, ఈ తలుపు తీయాలి, మా నాన్న ముఖం చూడాలి అంతే. అది సరేనమ్మా, నాన్న ముఖం చూడకపోతే పోని అన్నం తినడానికే. అయినా నా తెలుసు, పెట్టిపోతున్నా. తింటారో మానుకుంటారో మీ ఇష్టం. ఎలా ఉందంట నా ప్లాన్? ప్లాన్కే బాగానే ఉంది వనజ. పిల్ల చేస్తాలు చేసి పీకల మీదకి తెచ్చుకో. మీ నాన్న సాంబాయికిచ్చి పెళ్లి చేస్తాడని ఇంట్లోంచి పారిపోయించావు. మళ్ళీ ఇప్పుడేమో ప్లాన్లు పత్తికాయలు అంటూ వాడింటికే పోతానంటున్నావు. మరేం పర్వాలేదండి, వాడు అసలే దుర్మార్గుడు. పోయి పోయి పుల్లొట్లో తలదూరుస్తావా? వాడు పుల ఆడదాని ముందు పిల్లి. మన రోజులు అసలే బాగాలేదు, అనవసరమైన గొడవలు ఎందుకు? ఊరుకో వనజ. సాంబయ్య నిన్నే పిల్లి ఆడతానని శపథం చేస్తున్నాడట. అలాగా అయితే అక్కడికే పడతాను. ఆ సాంబయ్య చేతే ఆనందం తెప్పిస్తాను, వాడి చేతుల మీదుగానే మా పెళ్లి జరిపిస్తాను. వనజ నాకేమో భయంగా ఉంది. సరోజ నువ్వేం భయపడకు, చూస్తూ ఉండు. పెళ్లి చూపులు కన్నా ఏర్పాటు జరిగిపోయి సార్, మీరు బయలుదేరడమే తర్వాత. ఆ వంగదేవి గారు లేరండి, మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గుడ్డో గుడ్డు. ఎవరు? మీరేనా సార్ సాంబయ్య గారు అంటే? ఎస్ ఎస్ మేమే. నమస్కారం, నీ పేరు? నా పేరు సరోజ సార్. అయ్యో పూర్వం ఇల్లు వాడదేండి పాపం, ఏదో ఇంటి మీద మమత తావకో మాట చూడడానికి వచ్చి ఉంటుంది. అలాగా? అలాగే. ఏం కావాలి సార్? నేను పెద్ద ఆపదలో చిక్కుకున్నాను సార్. ఆపదలో ఉన్న ఆడువారికి సహాయం చేయడమే ఈ సాంబయ్య గారి పని. చెప్పు సార్. ఇవ్వలే డాక్టర్ లేడు? లేడు. ఆనంద్? ఉన్నాడు ఉన్నాడు. అతనికి నాకు ప్రేమ అండి, చిన్నప్పటి నుంచి బాగా ప్రేమించుకున్నావు సార్. అబ్బా, అయితే పెళ్లి చేసుకోలేదు? ప్రేమ సాగుతే పెళ్లి ఎందుకు సార్? కరెక్ట్ సార్. ఆ ఆనంద్ కూడా ఇలాగనే వాడు సార్. సార్ ఇప్పుడు నన్ను మోసం చేసి డబ్బు కోసం ఆశపడి ఆ భద్రయ్య కూతురు మనందరిని పెళ్లి చేసుకుంటాడు సార్. ఎవడరా వీడు కుక్కను పిలిచినట్టు? మొన్న మీకు చెప్పాను కదండి ఆ డాక్టర్ గారు మనకు పోటీ అని. ఆ ఆనంద్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేద్దాం. అప్పుడు వనజ మిమ్మల్ని కాక ఇంకెవరిని పెళ్లి చేసుకుంటుంది చెప్పండి. ఐడియల్ ఐడియల్ గుడ్డో గుడ్డు. పదండి పదండి. అమ్మాయి, ఆ డాక్టర్ గారిని మేము తీసుకొస్తాం, నీకు ఇచ్చి పెళ్లి చేస్తాం, సరేనా? మళ్ళీ మళ్ళీ లేదు, గిల్లీ లేదు. పెళ్లి ఎవరికి ఇక్కడ పడి ఉండవలసిందే. అవును, లోపల గడియ నువ్వు వేసుకో, బయట గడియ మేము వేసుకుంటాం. దక్షిణ తయారు. అమ్మాయిని అలంకరించావా? చేశానండి. సాంబాయి వస్తే మర్యాదగా మాట్లాడు. అంత గొప్పవాడు వస్తే ఎంత మర్యాదనే మాట్లాడతాను, అది నువ్వు వేరే చెప్పాలి నాకు. అదిగో మాట్లాడు వచ్చాడు. గుడ్డో గుడ్డు. అల్లుడు గారు ఈ డ్రెస్ లో అచ్చు దొరబాబులే ఉన్నాడు. అమ్మాయి కూడా మంచి అందగట్టే, ఇద్దరికి మంచి జంట. చూద్దాం, ముందు పిల్లని చూడాలి, తర్వాత మాకు నచ్చాలి. పిల్లకేమిటి బంగారు పిచ్చుకైతే? మా అమ్మాయిని చెప్పడం కాదు, మా వనజ నిజంగా చక్కని చుక్క. విన్నాం వనజని గురించి, చాలా విన్నాం. విన్నారు? దాని పెంకితనం కూడా ఒక అందమే. మాటకు మాట మహాపట్టుదల, అదే లేకపోతే జగదేక సుందరి కదూ అమ్మాయి. మన దగ్గర సాగవా పట్టుదల గిట్టుదల, లొంగ తీస్తాం. ఆ పని చేశారు అమ్మాయి, అన్ని విధాల అనుకూలమైన ఇల్లాలు. తయారు, అల్లుడు గారి మేడమ్ తీసుకెళ్లి అమ్మాయిని చూపించు. మీరు కూరారండి మామగారు. అవునవును, మీరు వెళ్ళి అమ్మాయిని ఒకసారి పరిచయం చేయండి. సాంబయ్య గారిని పెళ్లి చేసుకునేదాకా దాని ముఖం చూడని నేను ప్రతిజ్ఞ పూనాను. పెళ్లి చేసుకునే నీ ముఖం చూస్తాను నానా అని అది ప్రతిజ్ఞ పట్టింది. అందుకని ఇప్పుడు నేను మేడమే కాదు. అల్లుడు గారు, ఎలాగైనా మీరు లొంగదీసి నా మాట నిలబట్టాలి.
మన అందం చూస్తే మీ అమ్మాయి మతే పోతుంది. గ్యారంటీ. ఏం దక్షిణ? కరెక్ట్. ఐ గో. నువ్వెక్కడికి రా, సెలక్షన్ మనది. అయితే నేను ఇక్కడ వరకేనా? ఎస్. ఐ గో, యు హియర్. యు గో, ఐ హియర్. గుడ్ బాయ్. అమ్మాయి గారు కదా, అదేనండి, రండి చూపిస్తా. పానకంలో పుడకలాగా నువ్వెందు. యు గో. ఐ సీ. వనజాదేవి, గొంతు మార్చి మాట్లాడి తలుపు తీయించాలని చూస్తున్నావా నాన్న? వెళ్ళిపో, తలుపు తీయను తీయను తీయను. నేను మీ నాన్నని కాదు, మీ నేను నేను. సాలే వేషం. ఆ సాంబయ్య గారు రావాలి, తలుపు తీయాలి. ఆయన కాకుండా సాక్షాత్ సాంబశివుడే వచ్చా? నో 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 అంతే. వాట్, ఇంతలవ్వా తలుపు తీయడియరు? నేనే సాంబయ్య గారిని. ఏ సాంబయ్య గారి కోసం నువ్వు తండ్రితో పంతం పట్టి తిండి తిప్పలు వదిలిపెట్టి గది తలుపులు గడియబెట్టి ఒంటరిగా మామిడి పండులాగా మగ్గిపోతున్నావో ఆ సాంబయ్య గారిని. డియరు, గుడ్ ఈవినింగ్. నమస్తే. వాచ్యులు అంటే ఏమిటి అలా చూస్తున్నా? మీరు మాత్రం అదోలా చూడడం లేదు. అదే, నేను విన్నది ఒకటి, ఇప్పుడు చూస్తున్నది ఒకటి. నేను విన్నది ఒకటి, చూస్తున్నది మరొకటి. నన్ను గురించి ఏం విన్నావు చెప్పు. చెప్పు డార్లింగ్. అబ్బా, ఇప్పుడు అవన్నీ ఎందుకు లేదు? నో 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 నో, యూ టెల్, ఐ హియర్. అంటే నువ్వు చెప్పాలి, నేను వినాలి. మీరు బకాసురులా ఉంటారని, ఇంత పొట్టని, ఇంత నోరని. వాట్, ఇప్పుడు చూస్తున్నావుగా అలా ఉన్నానా? మరి ఎలా ఉన్నాను? మన్మథుడిలాగా. గుడ్డో గుడ్డు. మరి నిన్ను గురించి నాకేం చెప్పారో తెలుసా? ఉత్త రణ పెంచివని, మాట్లాడిస్తే కరుస్తావని. అది పరాయి వాళ్ళైతే. మనసిచ్చిన వారితో ఎలా ఉండాలో నాకు తెలుసు. వాట్, నాకు మనసిచ్చేశావా? అంటే నన్ను ప్రేమిస్తున్నావన్న మాట? ఇదో ఈ విషయాలన్నీ ఇంగ్లీష్ లో చెప్పు. నువ్వు ఇంగ్లీష్ చాలా చాలా చదువుకున్నావుగా. తీయని తెలుగు ఉండగా. నో 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 నో, యూ టెల్ ఇంగ్లీష్. పెళ్లి కానివ్వండి, చూద్దరు కానీ నా పాండిత్యం. అయితే వెంటనే ఏర్పాటు చేయిస్తాను. ఇప్పుడే నీ నాన్నగారికి చెప్పొస్తాను. అదే కూడదు. మీరేదో వీరులు ధీరులు అనుకున్నాను. ప్రేమ కోసం, ప్రియురాలి కోసం ఎంత త్యాగమైనా చేసే సూర్యుడు అనుకున్నాను. నిజంగా సూర్యుడివి. చెప్పు, నీకోసం ఏం చేయమంట? అయితే మా నాన్నకు తెలియకుండా నన్ను తీసుకువెళ్లి పెళ్ళాడండి. దొంగ పెళ్ళా? నో నో. శ్రీకృష్ణుడు అంతటి వాడు ఊరు పునీదేవుని ఎత్తుకుపోలా? పోలే, పోయాడు. మరి మీరు అంతకన్నా తక్కువ? ఎక్కువే. అయితే గుడ్డో గుడ్ గుడ్ గుడ్. చూశారుగా అమ్మాయిని. ఇప్పుడు చెప్పండి, అమ్మాయి జగదేక సుందరి కదూ? జగదేక సుందరి. ఆ కళ్ళు వాళ్ళ నాయనమ్మది, ఆ పళ్ళు వాళ్ళ అమ్మమ్మది, ఆ ముక్కు నాది, ఒంటి కలరు వాళ్ళ నాన్నత్తది. అవునవును, ఇవన్నీ కలిసి తయారైనటువంటి ఒక ముద్ద అమ్మాయి. అవునవును, పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వస్తుంది. ఎవరి గురించి మీరు మాట్లాడేది? అమ్మాయి వనజ గురించేనా? అసలు అందం అంటే ఏమిటో మీకు తెలుసు? కాకి పిల్ల కాకికి ముద్దు, నీకు బాగానే ఉంటుంది. ఏమన్నా, నీలాంటి పల్లెటూరు బయటికి నా పిల్లనివ్వాలని కూడా నా దెబ్బుది తక్కువ.
నా ఇంటికి వచ్చి నా పిల్లని ఎక్కిరిస్తావు. పో బయటికి. శంకరా వాసుదేవా, పెంచుకుంటుందే వ్యవహారం. భలే భలే జోకర్ విసిరాను కాబోయే మామగారు. అంటే మా మామగారికి వాళ్ళ అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందామని టెస్టింగ్ చేశాను. మన మనది ఏమిటండి, వండర్ఫుల్. వాళ్ళు ఎవరండి కాబోయే అల్లుడు గారు, నన్ను ఆడించి పారేశారు. అమ్మాయి చక్కగా నడుచుకుందా? ఎంత మర్యాద, ఎంత మర్యాద! నాకు తృప్తి కలిగింది. ఎట్టయితేనే చివరకు లొంగ తీశాడు. మరి ముహూర్తం పెట్టిస్తాం, కబురు చేస్తాం, వస్తాం. టాటా టాటా టాటా. దక్షిణ వాదాం. ఒక్కసారి పైకి వెళ్ళి అమ్మాయిని పలకరించవయ్యా. మాడంటే మాటే, పెళ్ళినాడే అమ్మాయిని పలకరించడం. ఎంతైనా చూడు, అమ్మాయి మన పరువు ప్రతిష్ట అంతా కాపాడి చూడు. మరి భద్రయ్య కూతురా ఇంకేమైనా? డాక్టర్ ఆనంద్ నువ్వేనా? అవును నేనే. ఏమిటి జబ్బు? డాక్టర్ సరోజను ప్రేమిస్తున్న డాక్టర్ ఆనంద్ నువ్వేనా? సరోజ? సరోజ నా చెల్లెలాంటి. ఓహో, అందుకని మరలా ఇప్పుడు వనజను ప్రేమిస్తున్నావన్నమాట. వనజను? వనజను ఎప్పుడు ప్రేమిస్తున్నాను. ఎంత ధైర్యం! రే లేరా, లేరా. ఏ బాగుండదు, చేతులు అసలు మంచి కదండి. అంటుంటే లేరా. ఏమైనా సరే ఈ రోజు నువ్వు సరోజను పెళ్ళాడి తీరాలి. సరోజన? నాకే చెప్తావా? ఏమంటావు? ఏమైనా సరే ఇప్పుడు సరోజకు నీకు పెళ్లి చేసి తీస్తాను. తిరుగు నీ లవ్ గారు అన్నమాట ప్రకారం పట్టుకొచ్చా, ఇక పట్టుపట్టడం నీ వల్ల. ఆనంద్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించడం లేదు. ఏమిటి ఇదంతా? నేను ఇప్పుడు వనజన కాదు, సరోజన. డబ్బు కాసుపడి ఆ భద్రయ్య కూతురిని పెళ్ళాడతావా? సమయానికి దేవుళ్ళ సాంబయ్య గారు దొరికారు కాబట్టి నీకు నాకు పెళ్లి చేయబోతున్నారు. కానీ వనజ, సరోజ, సరోజ, ఇలా నువ్వు పొరపాటు పడ్డాను. నిన్ను తప్ప మరెవరిని పెళ్లి చేసుకోను, నన్ను క్షమించు. అంత మాట అనకండి, మీరు ఇప్పటికైనా నన్ను గుర్తించారు, నాకదే చాలు. సరోజ, సరోజ, మంచి పథకంలో పడింది. ఇలా పని ఆడ తెగించిందా? మగాడి పని తీసేరా? మిస్టర్ సాంబయ్య గారు, కంగ్రాచ్యులేషన్, కంగ్రాచ్యులేషన్. మొత్తానికి సాంబయ్య భలే టోపీ వేశామన్నమాట. గండు పిల్లి ముఖం వాడును. ఏంటి ఇదంతా? మీకోసమేగా చేశాను. అవునవును, కాదంటే ఒళ్ళు రిపేర్ చేస్తాం అంతేనా? పండి అతుక్కుపోతున్నా. మనుషులు అతుక్కుపోవడం ఎట్లా నాన్సెన్స్! ప్రేమ అనే టంకం పడితే అతుక్కుపోవడం ఎట్లా? ఒకటే బీసుకుపోతాం. సాంబయ్య గారు, సాంబయ్య గారు, సాంబయ్య గారు, మీరేమీ చెప్పక్కర్లేదు, మాకంతా తెలిసిపోయింది. ఈ సాంబయ్య గారి సిమెంట్ తో మీ ప్రేమ గట్టి పడింది, అవునా? నిజం, మీ మేరు ఎప్పటికీ మర్చిపోలేదు. మీ దయ అపారం. మీ తెలివి ఎట్లా మోహం? మీ హృదయం నిజం. అందరం వనజను ఇప్పుడే చూచి వచ్చాం, మమ్మల్ని ప్రేమిస్తోంది, మా కోసం పరితపిస్తోంది. చాలా ఆనందం బ్రదర్. నువ్వు మాకు పోటీ వస్తావనుకున్నాం వనజ విషయంలో. చచ్చా, వనజను నేను ఎప్పుడు చూడలేదు. వనజ అంటే అసహ్యం, పరమాసహ్యం. అది నీ కర్మ వనజ. అందానికి మూన్, ఆనందానికి మూన్లై, ప్రేమకు తాచులై, ఇంకా నయం పెట్రోమాక్సిలైట్ అన్నారు కదా. కాసేపు పోతే అంట. ఆనంద్, వనజ వారి కాబోయే ధర్మపత్ని, అలా విమర్శించడం తప్పు. తప్పు తప్పు. క్షమించండి. క్షమించాం బ్రదర్. ఈ ఆనంద సమయంలో మరొక్క మాట, మీరిద్దరూ వెంటనే తిరుపతి వెళ్ళండి. రేపో మాపో మా ప్రియురాలతో మేము తిరుపతి వస్తాం. మన రెండు గంటల పెళ్లిళ్ళు తిరుపతిలోనే. ఖర్చులకు ఈ డబ్బు ఉంచండి. నో అంటే మా కోపం, ఎస్ అంటే మీకే లాభం. మీటింగ్ తిరుపతి. థ్యాంక్ యూ, గుడ్ నైట్, గుడ్ బై. నమస్కారం అండి. ఎన్నైనా కులాసా? కులాసా అండి. చాలా రోజులకు వచ్చాం, కూర్చో. పర్వాలేదండి, మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాను.
ఎక్కడికి? తిరుపతి. తిరుపతిలో నా పెళ్లి. పెళ్ళ? పిల్లెవరు? ఇంకెవరు? సరోజ. ఆనంద్, ఏమిటి వేళాపడం? అలా కోప్పడతావే? ఇప్పుడు నీ పేరు వనజ కదా. అవునవును. అయితే వనజ తన పట్టుదల నెగ్గించుకుందన్నమాట. గడుగ్గాయి పిల్లే, మరి నిన్ను పెళ్లి కొడుకుని చేయొద్దు? అవసరం లేదండి. సాంబయ్య వాళ్ళందరూ కలిసి ఒంటికి బాగా నలుగు పెట్టి మరీ పెళ్లి కొడుకుని చేశారు. మరి వనజేది? వనజ కాదు, శబదాల మంగమ్మ. అదిగో బయట బండిలో కూర్చునుంది. పెళ్లి అయితే గాని లోపలికి రాదనమాట. శాంతమ్మ గారు, తొందరగా బయలుదేరండి. మేమెందుకులేదు ఆయన, పెళ్లిడికి వచ్చి ఎంత పడున్న పిల్లను ఎలా వెంట పెట్టుకురమ్మంట? అలా అనకండి. అనుకున్నట్టు ఆ పెళ్లి కూడా జరుగుతుంది. మూర్తిని నేను పట్టుకొస్తానుగా. ఈ నోటి వాక్యాన్ని అలా జరిగితే అంతే చాలు. ఇదిగోండి, ఇది వార్త. శాంతమ్మ గారు రానంటుంది. ఏ, మన పెళ్లి వాళ్ళకి ఇష్టం లేదా? ఏమండి, అమ్మ కూతుళ్ళకి నా మీద ఇంకా కోపం తగ్గలేదన్నమాట. వనజ, మాకిప్పుడు తల్లి తోడు మీ ఇద్దరే. మీరు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుంది? ఆలస్యమైన కొద్ది ఆపద ముంచుకొస్తుంది. ఆపద ఏమిటమ్మా? అవన్నీ నేను తర్వాత చెప్తానుగా, తొందరగా కానివ్వండి. సరోజా, త్వరగా బయలుదేరు. మీరు ఇంకా ఇక్కడ నిలబడ్డారేమండి? అలాగే. ఇటు కాదండి, అటు. అమ్మా, కారణం లేకుండా కాలు పెట్టడయ్యా కామయ్యా. అబ్బకు కొడుకుకి పూర్తిగా గడిపోతే, అబ్బకు కొడుకు మీద గొంతు వరకు కోపం వస్తే. ఇంకా రాలేదుగా. రాకపోతే రప్పిస్తాడయ్యా కామయ్యా. ఎట్లా నడుగు చెప్తా? గుడ్డో గుడ్డు చెప్పు. ఈ గుడ్డు పిల్ల మన దగ్గర పనిచేయు. నాకేం ముట్ట చెప్తావో చెప్పు. రానివయ్యా, అప్పటి మాట చూసుకున్నావు. దీనికి కూడా వాయిదాలేనా? ఇదిగో నాకు రూపాయలో పావలా ముట్ట చెప్పాలి. చేతిలో చెయ్యి. చేతిలో చెయ్యి వేసావు, అబ్బకి కొడుకుకి ఫిట్టింగ్ పెడతాను. అప్పుడు ఆస్తంతా నీదే. అత్తగా అయితే వాల్ రైట్. అయితే విను, ఆ మూర్తి అప్పు కావాలని చెప్పి నా చుట్టూ తిరుగుతున్నాడు. రేపు వాడిని ఇక్కడికి పట్టుకొస్తాను. నువ్వు అప్పిచ్చేసి అక్కడికి వెళ్ళి చూశావా నీ కొడుకు అప్పులు చేసి దుబారా చేస్తున్నాడని ఆ భద్రకి తగిలిస్తాను. అప్పుడు అబ్బా కొడుకు తగు రాక మానదు. ఎలా ఉంది మరి మాత్ర? బ్రహ్మాండం. కానీ అప్పెందుకు ఇచ్చావని భద్రయ్య నన్ను అడిగితే? బలేవాడివయ్యా, భద్రయ్య కొడుకు మూర్తిని నీకు తెలియదుగా. కావయ్యా నీ బుర్రా. అట్లాను. అందుకే రేపు చచ్చిపోయిన తర్వాత ఈ కామయ్య బుర్రను ఐసు పెట్టిలో పెట్టి అమెరికాకు పంపమని మొన్ననే ఉత్తరం వచ్చింది. గుడ్డో గుడ్డు తీసుకురా. మిస్టర్ సాంబయ్య గారు తెలివి ఇస్తి. మనం గుడ్డిగా మెలిగామంటే మన పని గుడ్డే. జాగ్రత్తగా ప్రవర్తించాలి. వస్తాను. యు గో. ఐ సి. శంకరా, వాసుదేవా. రే ఉత్తర దక్షిణాలు విన్నారుగా. ఇది అబ్బతో భద్రయ్య. నోరమయ్యరా, ఇంకా వినండి. మన ప్లాను, భద్రయ్యకి కామయ్యకి లడాయి పెట్టేస్తా. కామయ్యకు చూపిస్తా తొంటి చెయ్యి. ఎట్లా? 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 మరి సాంబయ్య గారి ప్లాన్ సిమెంటే. మిస్టర్ సాంబయ్య గారు కంగ్రాచ్యులేషన్స్. ఉత్తర, మూర్తి కామయ్య రాగాలి. మనం అనుకున్న ప్రకారం తుమ్మాలి. రే దక్షిణ, వాడు తుమ్మగాని ఏదో పడినట్టు భద్రయ్య గారిని లోపలికి తీసుకెళ్ళాలి. సరే గుడ్. మంగ, నువ్వు వెళ్ళి తీసరణ్యమంతా సిద్ధం చేయి. రే దక్షిణ తీసుకో. శ్రీ శ్రీ భైరవపుర భద్రయ్య గారు. అల్లుడు గారు ఏదో దర్బార్ సాగిస్తున్నట్టున్నారు. కమ్ 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 కాబోయే మామగారు. గుడ్ మార్నింగ్. ఈ డే గుడ్. మీ కమింగ్ మాకు ప్లెజరింగ్. రే దక్షిణ, కాబోయే మామగారిని మెత్తని సోఫాలో ఎత్తైన దిల్లు వేసి కూర్చోబెట్టరా? వద్దు వద్దు, అసలే స్వింగ్ సోఫా. అందులో మళ్ళీ దిల్లుతున్నాయన. వద్దు వద్దు. కావాలి కావాలి, అంతస్తును బట్టే మర్యాద. చూశారు, మిస్టర్ సాంబయ్య గారి 600 రూపాయలు ఖరీదు చేసే బూట్స్లకు వేసిన సోఫా లాంటి సోఫాలోనే కాబోయే మామగారిని ఎలా కూర్చోబెట్టడం? గనక వద్దు నాయన, అసలే నా ఊళ్ళో ఒక సోఫా, మళ్ళీ అందులో దిల్లు. రెండు తీసి ఊడించు. చెప్పులు కూడా మర్యాదల. చూడండి అల్లుడు గారు, ఎంత డబ్బు ఉంటే అంత అణుకుగా ఉండాలి మనం. కాదు కాదు మామగారు, డబ్బున్నప్పుడే దర్జాగా బ్రతకాలి మనం. అది కాదు కాబోయే అల్లుడు గారు, డబ్బును డబ్బుతో సంపాదించాలి. కాదు కాదు కాబోయే మామగారు, 10 మంది మనల్ని ఘనంగా చెప్పుకోవాలి. అది కాదు కాబోయే అల్లుడు గారు, భద్రయ్య గారి ఇల్లు చూడనట్టుంది. ఒకసారి చూస్తారా, ఈ లోపల టీ కూడా తయారైపోతుంది. ఎందుకు టీ తాగే పెడదాం? అలా కాదు, ఒక్కసారి మీరు ఇల్లు చూస్తే మాకు తృప్తి. తర్వాత కూర్చొని టీ తాగుతాం. అదే మంచిదంటారా? నచ్చిన తీసుకెళ్ళు. చాలా తెలివి గలవాడిని అనుకుంటున్నాడు ముసలాడు.
నమస్కారం అండి సాంబయ్య గారు. నమస్కారం. కమ్ము కమ్ము కమ్ము. మీరే మూర్తి గారు, నిన్న వీరి విషయం మాట్లాడింది. గుడ్డో గుడ్డు. తమతో మనవి చేశానుగా తండ్రికి కొడుక్కి కొంచెం తగాదా ఉందని. అయినా తనఖా లేకుండా 5,000 రూపాయలు అప్ప. కామయ్యా ఇది నా కష్టార్జితం అయ్యా. అందులో హారతి కర్పూరం బిజినెస్. కుర్రవాడు చాలా మంచివాడు, యోగ్యుడు. మీరు తప్పకుండా సహాయం చేయాలి. మీరు అడిగిన షరతులు రాసిస్తాడు. అవునండి, మీ మేలు మర్చిపోలేను. వ్యాపారం చేసి సంపాదించి మా నాన్నగారి ముందు రొమ్ము విరుచుకుని నించోవాలని నా ఆశ. అంటే మీరు అడిగిన వడ్డీ ఇస్తాడు. కుర్రవాడు చాలా మంచివాడు, తండ్రికి ఆయనకి చాలా భేదం ఉంది. నిన్ను నమ్మి ఇవ్వాలి కామయ్యా. ఏం పర్వాలేదు, మీ డబ్బుకు ఏం భయం లేదు. మీకు చిన్న రహస్యం చెప్పనా? భద్రయ్య గారి ఆస్తి పాస్తులు సౌవార్జితమైన సగం కుమారునికి సగం కుమార్తెకు పోవాల్సిందేగా. సరే, మీ తండ్రి గారి వయస్సు ఎంత? 60 జరుగుతున్నదండి. మన దేశంలో 60 దాటిన తర్వాత జాస్తి కాలం బతకరని మీకు తెలుసు. సరే, మీ తండ్రి గారి తదనంతరం ఆ ఆస్తి మీద మొదటి హక్కు మాకు రాసివ్వాలి. పోతే 100కి నెలకు వడ్డీ 3 రూపాయలు, రాసుకునేది 1 రూపాయి మామూలుగా. మిగతా 2 రూపాయలు 3 సంవత్సరాలకు 3,600 రూపాయలు, అసలుతో కలిపి 8,600 రూపాయలకు నోటు రాసివ్వాలి. ఇష్టమేనా? అలాగేనండి, కానీ నాకు రాబోయే సగం వాటా మీదనే మీకు హక్కు. ఏమిటి? నీకు రావాల్సిన సగం వాటా నీకు నయా పైసేవను. చదివించి పెద్దవాణ్ణి చేసినందుకు ఇదట్లా నువ్వు నాకు ఇవ్వాల్సిన గౌరవం. నా తర్వాత చెల్లిస్తానంటూ అప్పుడు బయలుదేరు. సిగ్గు లేదు, ఇందులోనే పడి చావకూడదు. నీకు నయా పైసేవను. ఇదంతా నా స్వార్జితం. నీ ముఖం నాకు చూపించుకు. పో అతనికి పో. ఎందుకయ్యా? ఇన్నాళ్ళు నిన్ను అన్ని విధాలు కనిపెట్టి ఉన్నందుకు ఇదా నువ్వు చేయవలసిన ఘనకార్యం. నా కొడుకుని వెంటబెట్టుకొచ్చి నాకు తెలియకుండా అప్పునిపిస్తావు. ఇదంతా ఈ సాంబయ్య పన్నాగం అండి. మీకు మీ అబ్బాయికి కాకుండా చేసి మీ ఆస్తి కాజేయాలని వీడి ఆలోచన. నోర్మై, వాడి వెంటబెట్టుకొచ్చింది నువ్వు కాదు, ఇంకా ఏదో వాగుతున్నావు. మూర్తి అంటే ఎవరో అనుకున్నా. ఇందాక భద్రయ్య గారు అబ్బాయి అన్నప్పుడు కూడా ఆ భద్రయ్య గారు మీరే అని నాకు తెలియదు. కామయ్యా, నాకు మా కాబోయే మామగారికి చెడగొట్టాలనేగా నీ ఆలోచన. ఫూలు, గెట్ అవుట్, లేకపోతే చంపేస్తాను. ఊరుకోవయ్య, సాక్షాత్ సాంబయ్య. భద్రయ్య గారు వీడి మాటలు నమ్ముతున్నారా? ఊరుకోవయ్య. శంకర, వాసుదేవ. అవునులేండి, గొర్రె ఎప్పుడు కషాయ వాడినే నమ్ముతుంది. ఇదిగో నాకు తెలుసు, మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు మింగాలని ఎత్తులు వేసుకుంటున్నారు. మధ్యలో నన్ను, పిల్లలు గల్లవాడిని అన్యాయం చేస్తున్నారు. చేంజ్ అనుభవిస్తారు, అంతకంత అనుభవిస్తారు. ఏ నాటికైనా మీరు నా కాళ్ళ దగ్గరికి వస్తారు. ఆనాడు ఈ కావాలి అంటే ఏమిటో మీకు తెలుస్తుంది. అంతే, పాలు పోదు పెంచాను ఈ పాముని. మామగారు, పాముకు తల్లోనే విషం, వీడు కలుడు, నిలువెల్ల విషం. అందుకే కలునకు నిలువెల్ల విషం కదరా సుమతి అన్నారు. కరెక్ట్ కరెక్ట్. మిస్టర్ సాంబయ్య గారి టైం బాగుంది కానీ లేకపోతే మనిద్దరికి లడాయి అయ్యేదిగా. ఎంతలోనే లడాయి అయ్యేదిగో దల్లుడు గారు, వీలైనంత త్వరలో మీ పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తాను. నా ఆస్తి అంతా అమ్మాయి పేరు రాచేస్తాను. మీ స్వార్జితం మీ ఇష్టం. కానీ మామగారు, పాపం ఆ మూర్తి. వాడి పేరు ఎత్తొద్దు. దల్లుడు గారు వస్తాను. ఒక్క దెబ్బతో 2 పక్షులు. సాంబయ్య గారి ప్లాను సిమెంటి. మిస్టర్ సాంబయ్య గారు, కంగ్రాచ్యులేషన్, కంగ్రాచ్యులేషన్. ఉత్తర, దక్షిణ, ఎలా ఉంది మన ప్లాన్? కరిగిపోయాడు కామయ్య, ముడుచుకుపోయాడు మూర్తి. ఫుల్స్లు, యు హియర్, ఐ టెల్లు. ఇవాళ అమావాస్య, అర్ధరాత్రి, కటికి చీకటి, లేపేస్తాను చిలకట. వెళ్ళి ఏర్పాటు చేసే. అయ్యా టీ తెచ్చాను. చచ్చా, ఇంత హుషారులో బోరిమండే టీ ఏమిటి? నో నో నో.
నూతన వధువు వారి గృహప్రవేశ ముహూర్తం. దక్షిణ ఉత్తరవేడి, మీ పలాయనం గుర్తించి ఎవడైనా మీ వెంట పడవచ్చు, కనుక వాడిని ఎటన్స్ లో బయట నిలబెట్టాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మై గాడ్, ఒంటి గంట. వెళ్ళు మిస్టర్ సాంబయ్య, మిస్సెస్ సాంబయ్య స్టార్టింగ్ అని టెలిగ్రామ్ కొట్టానండి. కార్మిగా పెట్రోల్ కొట్టించు. తిరుపతి ప్రయాణం దోపడుగు నా తినడానికి 2 గెలల అరటిపళ్ళు, 200 బత్తాయిలు, ఆపిల్. ఇది లఫ్ ప్రయాణం, మధ్య మీరెందుకు నా బఫుళ్ళు, మీరిద్దరు ఇక్కడే. మనజ, మన ఇద్దరం తిరుపతిలో మ్యారేజ్ చేసుకుని ఊటీలో ఓ మంచి బంగళా పొందాం. ఆ చల్లగాలిలో హాయిగా ఆనందంగా చిలక గోరు వంకలు ఇలాగే. నీకు తెలియకనే పోయిందా? అప్పుడు ఆ పార్వతి కూడా అంతే, నిజం చెప్పు, లేకపోతే నేను పోలీసులు కప్పచెప్తాను. బాబు మీ పుణ్యం ఉంటాను, మీరే ఒట్టేయమంటే ఒట్టేస్తాను. నేను ఏ పాపం పోయి ఆ డాక్టర్ గారి ఇంట్లో ఉంటుంది అమ్మాయి పిల్లక డాక్టర్. అలాగే లేని, ఒకవేళ అక్కడ లేకపోతే పోలీసు రిపోర్ట్ చేయను. చేయవయ్యా, అడుగు పోలీసు. అదేనండి, అంతా అయోమయంగా ఉంది. చాలే నాటకం, నీకు తెలియకనే పోయిందా? అప్పుడు ఆ పార్వతి కూడా అంతే, నిజం చెప్పు, లేకపోతే నేను పోలీసులు కప్పచెప్తాను. బాబు మీ పుణ్యం ఉంటాను, మీరే ఒట్టేయమంటే ఒట్టేస్తాను. నేను ఏ పాపం ఎరగదు. పోయి ఆ డాక్టర్ గారి ఇంట్లో ఉంటుంది అమ్మాయి పిల్లక డాక్టర్. అలాగే లేని, ఒకవేళ అక్కడ లేకపోతే పోలీసు రిపోర్ట్ చేయను. చేయవయ్యా, అడుగు పోలీసు రిపోర్ట్ ఇస్తే మన పరుగు పోతాయా? కొడుకుతోటే కుదురు కూడా లేదనుకుంటాను, పోయింది అనుకుంటాను, సచ్చారనుకుంటాను. అది సరే గాని రేపు సాంబయ్య గారు వస్తే. అమ్మ బాబు, ఒక అసలే దృశ్యమర్షి చెప్పినా వెనకన్నా చేసేసుకుంటాడేమో. వారి డబ్బు మనకు దగ్గదు, మన పిల్లలు గడప దగ్గరు, అన్ని విధాల భ్రష్టం. నలుగురు ముఖాన నవ్వుతారు. ఓ శాస్త్రయ్య, అమ్మాయిని ఎలాగైనా వెతికి పట్టావయ్యా. అలాగే కొంచెం మునిగింది, కొంచెం మునిగింది. అయ్యా, వాడెవడో సాంబయ్య అటండి, ఆనంద బాబు గారు బలవంతాన్ని ఎత్తుకుపోయారండి. ఏమిటి సాంబయ్య ఆనందని ఎత్తుకుపోయా? అవునండి, ఊరంతా తిరుగుతున్నా, దాడే తడవలేదు. ఆనంద్ వాడికేం పని? ఏంటవుతో పెళ్లి గిల్లి అనుకున్నారండి, చడి తప్పులు లేకుండా కార్లు ఎత్తుకుపోయారండి. వెళ్ళా, సరే నేను తీసుకొస్తాను, వెళ్ళు. సరిగ్గా 4 గంట మంగట్ట. ఎంత కరెక్ట్ మనిషి నా డార్లింగ్, ఆమె లెక్క స్థిరైంది. మాట ప్రకారం వచ్చింది నా ప్రియురాలు, ఎంత లావు అదృష్టం అవుతుంది. నీ ప్రియురాలా? నోరు నోరు ముయ్యా. నీ డార్లింగ్ రా, ముయ్ నోరు. నువ్వు సాటప్రాడు పక్కన, ఆ మాత్రం ఇంగ్లీష్ నాకు తెలుసు రా. మీ బాబు సాటప్, మీ నాయనమ్మ సాటప్, మీ గోరు కుటుంబ సాటప్ పారా. ఎందుకు కొట్లాట? నీకోసం బాగా కొట్టుకోండి, కన్నుకోండి, కొట్టుకోండి. కొట్లాట చూడటం మాకు మా మంచి ఏలైన నన్నే లవ్ చేయి మంగ, లేకపోతే తీరదు నా బెంగ. నన్నే ప్రేమించు మంగ, లేకపోతే గుండె పగులు నిజంగా. అబ్బాయిలు లవ్లు గివ్వులు చాలు కానీ నా మెడ తాళి పట్టు కట్టాలి. ఏమనుకుంటున్నారు? రెడీ, రిజిస్టర్ పెళ్లి. నేను తయారా? తాళి కట్టేస్తాను. ఇద్దరు తయారేనా?
వచ్చానరా భగవంతుడా. ఒక చిక్కు పెట్టినేస్తా, విడిది చెప్పిన చేతిలో చేయగలుగుతా. సరేనా? అయితే ఇనుకోండి, పైన గరుకు లోన సరుకు, పుట్టినప్పుడు గింజ, పొట్టలో అదే గింజ, ఏమిటో చెప్పుకోండి. తేలంగానే నన్ను కేకేయండి. ఏమిటది? ఏమో పైన గరుకు లోన సరుకు. పైన గరుకు దేనికి, లోన సరుకున్నది ఏమిటి? పుట్టినప్పుడు గింజే, పొట్టలోది గింజే. ఏమిట గోళ, సైలెన్స్. పైన గరుకు లోన సరుకు. అబ్బాబాబా నిశ్శబ్దము. అబ్బాబాబా పుట్టినప్పుడు గింజే, పొట్టలోది గింజే. ఆనంద్, ఆనంద్, డాక్టర్ ఆనందర్ మీరు తీసుకొచ్చారు. ఏడి, ఎక్కడున్నాడు? ఏడి చూసుకోండి. ఆ ఏడు కొండలో ఇల్లు అడగవా. సమాధానం సరిగ్గా చెప్తావా లేకపోతే? సతప్ కాదయ్యా బాబు, చెప్పింది నిజం. తిరుపతి వెళ్ళాడు, ఏమయ్యాడు ఏంటో ఆ ఏడుకొండలో తెలియాలి. ఎందుకు వెళ్ళాడు? పర్వత కోసం. నో, తిరుపతిలో తీరేది మొక్కు, జరిగేది మ్యారేజ్ పెళ్లి. ఎవరి పెళ్లి? ఎవరితో పెళ్లి అవుతాయని కదండి. ఇది ఓన్ మ్యారేజ్ పెళ్లికే వెళ్ళాడు, పెళ్లి కూతురు తీసుకెళ్లాడు, స్వయంగా మా అయ్యగారు పంపారు. ఎలావయ్యా పెళ్లి కూతురు ఎవరు? సరోజ. ఆనంద్, సరోజ నా సరోజని చేసుకుంటున్నాడు. ఎంత మూసం, ఎంత మిత్రత్వం. సరోజ నువ్వు ప్రేమించేమిటి సచింద్ర గొర్రి? ఇగో సారీ బ్రదర్, నువ్వే ఇంకో అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటూ ఉంటే. ఇదే నిజమైతే ఆనంద్ రక్తం కళ్ళకొస్తా. ఇదిగో బ్రదర్, బ్రదర్ మాట 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 చిన్న మాట. అయిన గరుకు లోన సరుకు ఉండి దేనికి? బెదవు నసా నువ్వు. తెలిసింది మంగా, మంగా వస్తుంది. పైన గరుకు లోన సరుకు తెలిసింది. గింజ, గింజల గింజ పనసా. వీడు ఎవరినో అడిగి తెలిసినాడు? మొత్తం పచ్చి మొత్తం రే. పనస కాదుగా. అయితే ఏమిటి? ఏమిటో చెప్పు. అయితే నీ ప్రశ్న తప్పు, కాకపోతే చెప్పు. చేత కలగదు నువ్వప్పు. అయితే చెప్పు. పైన గరుకు లోన సరుకు, పుట్టినప్పుడు గింజ, పొట్టలోనేది గింజ, వడ్ల గింజలో బియ్యపు గింజ. అదే నేను అంటున్నాను. సారీ మాంగ్, మాంగ్. తెలిసినాక అందరికి తేలికే. ఓడిపోయారుగా మగరాయిళ్ళు. మంగులు, మంగులు ఇంకొక ప్రశ్న. ఎస్ ప్లీజ్ మాంగ్, రెండో ఛాన్స్ మాంగ్. నా దగ్గరకు వచ్చారంటేనా? మా పోలీసు మాను పిలుస్తా. మీ మాను పిలుస్తున్నావా? మగేం భయం అనుకున్నావా? ఇది లోలో పెద్ద స్టాండ్. మంగా, 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 మంగా. మీ మా తొందర కానివ్వండి. ఆ పిచ్చాడికి ఎప్పుడు ఏం గుబులు పుడుతుందో ఏమిటో. మీ సింగారం ద్వారా సరిపోయింది తొందర కానిపే. అబ్బా తొందర కానిస్తానండి. కీడించి మేలంచమన్నారు, ఈ పెళ్లికి ఫోటోలు తీయించండి. వనజ, జన్మ జన్మలకి నేను ఈ రుణం తీర్చుకోలేను. నేను ఇప్పుడు తీర్చుకుంటుంది రుణమేలే పార్వతి. పెళ్లి గుడు ఇప్పుడు పెళ్లి కొడుకు అయ్యా. పెళ్లి కొడుకు మ్యారేజ్ సన్. మిస్టర్ ఆనంద్ గారు, మీరు అక్కడి నుంచేనా? అవునండి. మా డార్లింగ్ ఏమంటుంది? టింక్లింగ్ టింక్లింగ్ అంటుందా? చూడండి సాంబయ్య గారు, పెళ్లి సమయంలో ఫోటోలు తీస్తే ఎలా ఉంటుంది? వండర్ఫుల్ గా ఉంటుంది. పరిగెత్తమయ్యా, రన్ను రన్ను అయ్యా, త్వరగా తీసుకురా. వెరీ గుడ్. ఏం గుడ్ పో. సరోజ, మీ ఇద్దరు ఎలా ఉన్నా చెప్పు. పార్వతి పశుపతిలా ఉన్నారు. పశువా? అబ్బే పశువు కారండి. పశుపతి అంటే పరమేశ్వరుడు అని అర్థం. గుడ్డు, గుడ్డు. ఫోటోలు కూడా తీస్తున్నావు. సమాన్లేండి. రాజా, మిస్టర్ బ్రహ్మం గారు మా ఇద్దరికి పీఠముళ్ళు గట్టిగా వేసేయండి, మంత్రంస్ గట్టిగా చదివేయండి. శాస్త్రి గారు, ప్రతి ఏటా కవల పిల్లలు కలగాలని ఆశీర్వదించండి. మంగళ్యందునా మమ జీవన హేతునా కంటే బద్నామి జుబగే. రవేశ్వరి కలవే వరద సంరక్షించు భద్రాత్మక. అయ్యా నారాయణ ఇంటి చెప్తూ కాదు తీసుకొచ్చానండి. నాయుడు గారు మీ ఇష్టం వచ్చినప్పుడు అమలు చేసుకొస్తున్నారు. అయ్యా జాగ్రత్త. నెంబర్ 18 సంతకం పెట్టండి. ఇదేమిటయ్యా ఇంగ్లీషు? సంతకం పెట్టేశావు, నీకొచ్చా నాకొచ్చా ఇంగ్లీషు? అతనే చదవ. మనం చదివి చెప్పు బాబు. మ్యారీ వనజ, అరైవింగ్ సండే. సాంబయ్య, వనజని పెళ్లి చేస్తున్నాను.
ఆదివారం వస్తున్నాను. అమ్మాయికి సాంబయ్యకి పుణ్యం పెడతా బ్రహ్మాండం పెద్ద శుభవార్త. కాకయ్య అయ్యా ఆదివారం నాడికి పెద్ద పెద్ద ఏర్పాటు చేసి ఈ పార్టీకి ఏర్పాటు చేసి జ్ఞానమేళం పెట్టించు, ప్రణామేళం పెట్టించు, పాట దగ్గర పెట్టించు, అన్ని పెట్టించు. ఎంత డబ్బైనా సరే 5-10 కోసం లెక్క చూడొద్దు. నాకు ఇంతకంటే సంతోషం ఏం కావాలి? ఇప్పుడు మా అమ్మాయిని పెంచింది మా వనజ నా కూతురు. ఉన్న ఆశ అంతా నా కూతురికి నలుడికి రాజు పడతాను. నేను కృష్ణారామ అనుకుంటూ కృష్ణ ఒడికి వెళ్ళిపోతాను. నువ్వు కూడా కూడ వచ్చాయి అయ్యా. జబ్బు కనిపించాలి ఇస్తాం. సాంబయ్యకి భద్రయ్య గారి చేతిలో మళ్ళీ మంచి పెళ్లి జరుగుతుంది. జరుగుతుంది జరుగుతుంది. మన శబదాల మంగం చేతిలో అందరికీ పెళ్లిళ్ళే. ఎందుకు ఉన్నాడు ఒడ్డు పొడుగు చేతవాత గాని తద్దమ్మ. ఈ బప్పును గడికి ప్రేమట ప్రేమ. ఈ జరిగిందంతా తెలిస్తే గుండె పగిలి చస్తాడు. ఆవని బ్రూట్ వాడికి అంతే జరగ. అవునరా అంతే జరగాలి మూర్తి. నీలాంటి మిత్రతో అప్పుడు అందరం సమానంగా వెలిగిద్దామన్నాడా, ఇప్పుడు నౌకలు కంటే కనికష్టంగా చూస్తున్నారా? న్యాయానికి కాలం కాదురా తమ్ముడు. ఈ సూట్లు బూట్లు ఇల్లు పిల్లలు చూసుకుని మురిసిపోతున్నాడు రా. మనం వట్టి చేతకాని దద్దమ్మలు అనుకుంటున్నాడు. అనుకుంటాడు అనుకుంటాడు పోలీస్ ఫెలో. రే చేతికి దొరికింది అలా సర్దుకుని చెక్కేద్దాం. కరెక్ట్. అప్పుడు అగ్గం తెలియదురా అబ్బాయి గారికి మన సంగతి. పట్టాలరావు పట్టు అప్పుడే తెలుస్తుంది. పోలీసులకు చెప్తాడేమో. సస్తే చెప్పడరా. చెప్పాడా మనందరినీ కలిపి ఒకటే జైల్లో పెడతారు. మనకంటే అలవాటైపోయింది. వాడిని వేసారు వాడు చచ్చాడే. ఆ రాత్రి వీడి కొంపలు సూట్ కేసు పడేయడం పోతాట. పాత పురాణం ఎందుకు రా మనం ఏవో సర్దుకోరా. అగరవతులు అప్పుడే వెలిగించారేమో. ఏ ఊరి నేను తగలబోతున్నాయి అర్థమే లేకపోతే మనవారు పోతాం. ఎన్ని పనులు ఉన్నా అవన్నీ కాడికి తగవచ్చు. అయ్యా ఏరే వీళ్ళు వస్తానండి. ఎప్పుడు అని ఆలస్యం అయితే వీళ్ళందరికీ భోజనం తగలేదు. మామగారు కంగ్రాచ్యులేషన్స్ కంగ్రాచ్యులేషన్స్. వారే వా అల్లుడు గారికి తగ్గ అట్టహాసులే చేస్తారు. గుడ్డో గుడ్డు వరి 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 నేను ఇటు చూసుకుంటే ఇటు వచ్చేసేవే అన్ని దొంగబుద్ధులే. వస్తుంది కానీ మీకు కోపం వస్తుందేమోనని. ఎంత మాట నా మాట నా పరువు నిలబెట్టిన కూతురయ్యాది. అంతేగా నా సంత ఇచ్చేస్తున్నాను. గుడ్డో గుడ్డు ఏది మామగారు ఆస్తిలా రానివ్వండి. ఆస్తి రావడం అంటే మాటలా అమ్మాయిని రాని ఉండలేడు గారు. కాగితాలు కళాలు రిజిస్టర్లు రిజిస్టర్లు ఎంత తతంగం ఉంది. ఆ తతంగాలు తంతులు అన్ని నేనే పూర్తి చేశాను మామ గారు. ఇగోని కాగితాలు దీని మీద ఒక సంతకం పొట్టిదో పొడుగుదో మీ ఇష్టం. ఒక్కటి పొడి చేశారంటే పొడుస్తాను గారు పొడుస్తారు. మరి పిల్లాడందే కళ చూడండినా అమ్మాయిని కళ చూసి. ఓ అలాగే మామ గారు. డార్లింగు డార్లింగు వనజ మీ నాన్న అమ్మాయి ముందు ఆస్తి తర్వాత అంటున్నాడు. కమ్ము కమ్ము బాబుగారు అమ్మాయి గారు బాగా వరి చేశారండి. అవునయ్యా సంతోషం సగం బలం. ఇంకా ముసిగిందుకే తల్లి. ఆడపిల్లలు ఎంత గడుగ్గాయలైనా పెళ్ళేసరికి అలా సిగ్గైపోతారండి. కరెక్ట్. అయ్యో పార్వతీ పార్వతుల తిరకారం మరి గాంధారులాగా నూరుగురు బిడ్డలు కని మోసం పట్టి మోసం. మామగారు ఏమిటి నాటకం? నాటకం నాదా? ఇది నా కూతురు వాళ్ళది కాదు. ఏ భద్రయ్య ఆస్తి ఎగ్గొడదామని కన్న కూతుర్నే కాదంటున్నావా? ఏ సాంబయ్య నా ఆస్తి తాజేద్దామని దేన్ని కట్టుకొచ్చి నా కూతురు అంటావా? సరే మొదట నీ కూతురని చూపించింది దీన్ని, నేను పెళ్ళాడింది దీన్ని. మారు మాట్లాడకుండా ఇదిగో ఈ కాగితాల మీద సంతకం పెట్టు. మా బాబు సాంబులు నేనా? అమ్మ
ఇప్పుడు ఎగరేయాలని ఈ అబద్ధం ఆడుతున్నాడు. నార్మయ్య, నా కూతుర్ని చేసుకుంటే ఇస్తాను నన్ను. ఇదే నీ కూతురు వనజ? కాదు. ఇది వనజ కాదు, సరోజ. ఏమి సరోజ? మరి ఇదేవరు? తెలీదా? మా పార్వతి. నీ ఇల్లాలు. నా పని మనిషిరా, బుద్ధులు భూమిరాలనుంటే రాత గాడిదలు గడిచిందని దీని పెళ్ళాడు నువ్వు. మిస్టర్ సాంబయ్య గారు, అనుమానమా? లేదు, ఇది నా పెళ్ళం కానే కాదు. అసలు దీన్ని నేను పెళ్లి చేసుకోలేదు. నీకుడా ఎవన్నా? నువ్వు పార్వతిని పెళ్లి చేసుకోలేదు? లేదు, నేను పెళ్లి చేసుకుంది భద్రయ్య కూతురుని. వనజ, నిన్ను నీ పెళ్లికి సాక్ష్యం లేదనుకున్నావా? ఇదిగో చూడు. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం, కాదంటే ఎముకలు విరగొట్టాం. మోసం, ఇదంతా మోసం. మీరంతా కలిసి చేసిన మోసం. శంకరా, వాసుదేవా. అవునులే, మోసగాడి కళ్ళకు ప్రపంచం అంతా మోసంగానే కనిపిస్తుందట. సాంబయ్య, ఈ కథలు నడిపించే కామయ్యక కథ చెప్తున్నావు కథ. అదిగో మర్చిపోయాను, నీకోసం ఎవరు వచ్చారు పిలవను. ఈ చేత్తో చేసిన దానికి ఆ చేత్తో అనుభవించాలి పార్వతి. దొరికాను కనుక దొంగనయ్యా, దొరకని దొరలు ఎందరో ఉన్నారు. పిచ్చి పార్వతి, ఎందుకు ఆ ఏడుపు? త్వరలోనే వచ్చేస్తా. కానీ ఉత్తరం దక్షిణం అని ఆ విధవలు దొంగిలించిన సొత్తు ఇంట్లో వేసుకుని ఆడాడు ఆట. అందుకేగా నరమంత్రపు సిరి పట్టినా నరం మీద పుండు పుట్టినా పుడుతుంది సలవరం. ఊరి దొంగ విధవ, నీ మాయల్లో పడి నా కన్న బిడ్డలనే కాకుండా చేస్తున్నాను. బుద్ధి 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 బుద్ధి. అదే, అందులో నీ తప్పే ఉంది పాపం. అదంతా నీ దగ్గర ఉండే డబ్బు. కాంతి, డబ్బుది కాదు తప్పు, డబ్బు మీద ఉన్న ఆశ. అదే ఇన్ని అనర్థాలకు దారి తీస్తున్నాయి. ఈ పెద్ద మనిషికి ఏం తక్కువైంది? చదువు, సంధ్యా రూపం, ఉద్యోగం అన్ని ఉన్న ఆనందం కాదని, డబ్బున్నది కదా అని ఆ నీచుడికి తన కన్న కూతుర్ని కట్టబెట్ట చూశాడు. దేవత లాంటి సరోజని కోడలుగా వద్ద. ఈ పెద్ద మనుషులు డబ్బు మీదనా, బిడ్డల మీదనా, ఎవరి మీదనండి ఆశ? నాయన, ఇంకా ఎందుకు రా చంపుతావు? మధ్యలో వచ్చిన పీడ మధ్యలోనే పోయింది. మీ ఇద్దరు పెళ్లి చేసి ఇల్లు ఆనందమేం చేస్తాం? నువ్వేమి చేయక్కర్లా. ఇదిగో వాళ్ల విషయంలో మన ఇద్దరం జోక్యం చేసుకోకుండా నువ్వు కాశీకి, నేను రామేశ్వరం వెళ్ళావంటే ఈ ఇల్లు తప్పకుండా ఆనందనే అవుతుంది. ఓ అబ్బా, ఎంతకాలానికి ఒక మంచి మాట చెప్పారండి.